బైబిల్ గ్రంథంలో ఒక ఆశీర్వాదకరమైన మాట రాయబడి ఉంది. ఈరోజున ప్రతి ఒక్కరూ మేము ఆశీర్వదించబడాలి, మాకు ఒక మంచి ఇల్లు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మేము మా పిల్లలు బాగుండాలి, అన్ని విధాలా ప్రభువు మమ్మల్ని ఆశీర్వదించాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, అలాగ దీవించబడాలని కోరుకుంటారు. సహజం, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత వాళ్ళ ఐశ్వర్యవంతులు కాలేరు, దేవుడు ఆశీర్వదించాలి అని. నేను ఒకరోజు ఇలాగ ఒక పల్లెటూరికి వెళ్ళాను, ఒక గ్రామ పల్లెటూరికి వెళ్ళాను. వాళ్ళు అనేక వారాల నుంచి అనేక నెలల నుంచి మందిరానికి రావటం లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓ 20 కిలోమీటర్లు వాళ్ళ ఊరు వెళ్ళి ఆ కుటుంబస్తులతో చెప్తున్నా, అమ్మా మీరు దేవుని మందిరానికి రావటం లేదు అని వాళ్ళకి యేసు ప్రభు మాటలు చెప్తున్నా, మందిరానికి వస్తే ఆశీర్వాదం, ఇది ఎస్ఐ గొప్ప దేవుడు అని చెప్తున్నా. అంతలో ఒక అతను నేను వాళ్ళకి దేవుని గురించి చెప్పటం, వాళ్ళు ఆలకించటం, ఎక్కడో దూరంగా ఉన్నాడు ఒక తుమ్మ చెట్టు కింద గేదకి ఆ ఎనుముకి మేత వేసుకుంటూ దూరంగా ఉన్నాడు. ఆయన నన్ను చూశాడు, చూసి అప్పుడు దాకా చుట్ట తాగుతున్న ఆయన చుట్ట ఆఫ్ చేసుకొని చెవిలో పెట్టుకొని ఒక తలగుడ్డ కట్టుకొని నా దగ్గరికి మహాకోపంతో హుషారుగా వచ్చాడు. నేను వాళ్ళతో దేవుని మాటలు చెప్తున్నావు, ఆయన నేను గమనించలా, హుషారుగా నా దగ్గరికి వచ్చి, ఏం బాబో, పాస్టర్ బాబో, ఆపా, నువ్వు చెప్పింది చాలా, ఆపా ఆపా అన్నాడు. ఏంటయ్యా ఏమైందన్నా, అంటే మీరు ఆపమంటే అర్థం ఉంది, వర్షం వస్తుంది ఆపయ్యా అంటారు. ఆయన ఎందుకు ఆపమన్నాడు, అందుకని ఏంటయ్యా అన్న, ఆ ఏంటి ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు, ఏంటయ్యా దేవుడు దీవిచ్చేది, నేను ఇక్కడ కూర్చుంటా దీవించమని చూద్దాం, పెట్టమనయ్యా కూడు పెట్టమను, ఏడు కూర్చుంటా కూడు పెట్టమను దేవుడు అన్నాడు ఆయన. తెలుసా మీకు కూడంటే, మీరంతా ఇంగ్లీష్ మీడియం అంటలు అలా కనిపిస్తున్నారు, మీరు పెట్టమనయ్యా కూడు పెట్టమని అన్నట్టు కూర్చుంటా అంటూ ఏమన్నాడంటే ఆయన, జరిగిన సంగతి ఏమన్నాడు తెలుసా, మా చేతులు ఆడితేనండి మా డొక్కలాడేదే, ఏదో దేవుడు పెడతాడు అంట, పెడతాడు ఏటయ్య పెట్టేదే, చాలే ఊరిక ఎలా అని దారి అన్నాడు ఆయన నన్ను. నాకా కోపం ఎక్కువే, నాకు కూడా, నాకు ఆయన కంటే ఏం తక్కువ, నేను నాకు కోపం వస్తుంది, ఈయన ఎవడరా మధ్యలో, నేను ఈలగారు చెప్తుంది, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, నేను ఈయనతో కాదు కదా మాట్లాడుతుంది అనుకుని మనసులో బాధ. ఏమంటాం వాళ్ళ ఊరు అది, నేను కామ్గా ఉన్నా చెప్పిన సార్లే అనుకుంటూ మళ్ళీ తలక ఆ తల కట్టుకున్న గుడ్డ ఇదిలుచుకుంటూ మళ్ళీ ఆ గేద దగ్గరికి వెళ్ళాడు. నేను చూస్తానే ఉండి ఆయన గేద దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ దానికి మేత వేస్తున్నాడు, ఇసురుతున్నాడు. నేను కొంచెం ఆయన కోపం తగ్గిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళా, నేను కోపంతో వెళ్ళలా, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి ఆయన దాకా ఏదో మాట్లాడుతున్నావు అని అనలా, అయ్యా నమస్తేనండి నమస్తేనండి, బాగున్నారా అయ్యగారు బాగున్నారా అన్న. ఎందుకంటే నేను కొంచెం దిగాలి కదా, ఆయన ఎక్కాడని చెప్పి నేను ఒక మెట్టు ఎక్కితే ఎట్లా, నేను కొంచెం దిగా కిందకి దిగా, దిగటం అంటే తగ్గించుకున్నా, అయ్యగారు బాగున్నావయ్యా బాగున్నారయ్యా వందనాలయ్యా వందనాలయ్యా అన్న. ఆ బాగానే ఉండాలి బాబు అన్నాడు. అయ్యా మీరు ఏం పని చేస్తారయ్యా అన్న, సింపుల్గా మాట్లాడా. ఆయన అన్నాడు, నేనేం పని చేస్తానంటావేంటి, చిన్నప్పటి నుంచి కష్టజీవునే, కష్టజీవునండి నేను అన్నాడు ఆయన. అబ్బా అంత కష్టజీవి అయ్యగారు, అవును బాబు నేను చిన్నప్పటి నుంచి కష్టజీవునే అన్నాడు. మరి ఇప్పుడు ఎంత సంపాదించావు అన్న, ఇప్పుడు ఎందుకంటే ఆయనకి ఇంచుమించు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి, ఇప్పుడు ఎంత సంపాదించావు అన్న. అంతలో ఆయన అంటాడు, ఏంటి నా బొంద సంపాదించేది, ఏందయ్యా బొంద, ఏంటి నా బొంద సంపాదించేది, దా మా ఇంటికి వెళ్దాంరా మా ఇల్లు చూపిస్తాడురా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో తల తెట్టితే ఆకాశం కనపడుతుంది, ఆ ఇంటి మీద సరిగా చెత్త లేదు, ఆ పూరిల్లు అది, నాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఆ మంచినీళ్ళు గ్లాసు 10 లోటలు ఉంది, కూర్చోమన్నాడు ఆ మంచం, ఆ కులుకిలి మంచం అది, అదొక రకమైన మంచం, ఆ ఇల్లంతా నీసు కంపు కొడుతుంది. ఏంటయ్య గారు కంపు ఏంటిది అని అంటే, మా తాతల తాతల నుంచి ఉండే మంచం అయ్యేది, అప్పటి నుంచి ఉంటుంది ఈ ఇల్లు అన్నాడు ఆయన. ఆయన ఎప్పటి నుంచి కష్టజీవి మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి కష్టజీవి,
మీ మనసు ఎక్కువగా వర్షం మీద పెట్టగాకండి. మీ మనసు ఎక్కువగా వర్షం మీద పెడుతున్నారు కనుకనే వర్షం వస్తుంది. మీకు అర్థమవుతుందా? నా కర్మ. కొంతమంది చూడండి, కొంతమంది ముఖాలు ఉంటాయి. అప్పుడప్పుడు నేను కొందరు చూస్తుంటా కొన్ని సభల్లో, వాళ్ళు ఏ కాడికి అందరూ నవ్వుతున్నా వాళ్ళు నవ్వరు. వాళ్ళు ఏ కాడికి వాక్యం వింటున్న వాళ్ళు అంటారు, మా కర్మ, మా దరిద్రం ఇంతేలే అయ్యా, నువ్వు ఎంత చెప్పినా మా దరిద్రం ఇంతే, మా కట్టుకున్నవాడు ఇట్లాంటి వాడే, మా పుట్టిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే అనుకుంటూ కొంతమంది ఏమంటారంటే, మా దరిద్రం, మా దరిద్రం, మా కర్మ అంటుంటారు. దేవుడు మాట్లాడిన వాళ్ళు ఆ మాట అనొచ్చా? మీరు మా దరిద్రం, మా దరిద్రం, మా కర్మ, ఇట్లాంటి వాళ్ళని కట్టుకున్నాను, ఇట్లాంటి వాళ్ళు పుట్టారు, మా దరిద్రం, మా దరిద్రం ఇంతే అన్నారు అనుకో, పోత నా దరిద్రం కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అందుకని ఏ కాడికి మా దరిద్రం, మా కర్మ అని అనొద్దు. మీరు ఏసయ్య మాటలు వింటున్నారు, ఆయన ఆశీర్వదిస్తాడు అని వచ్చినారు. మీకేం కావాలో మీరు అడగండి, అది ఆలస్యమైనా ఆశ్చర్యకార్యాన్ని ఆయన చేస్తాడు. అంతేగాని మా దరిద్రం, మా కర్మ అనే మాట మీ నోట ఉండకూడదు. విశ్వాసపూరితమైన మాటలు మీ నోట ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, రోగం వచ్చినా, మా దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడండి, మాకు ఆరోగ్యం వస్తుందండి, మా పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందండి, మా దేవుడు గొప్ప దేవుడు అండి అనే మాటలు మీ నోట ఉండాలి. ఎప్పుడు ఉసూరు ముఖం వేసుకొని, మేము ఇంతే, మా దరిద్రం ఇంతే, మమ్మల్ని ఎవడు బాగు చేయలేడు, మా కర్మ, మేము పుట్టిన నక్షత్రం అని అనకూడదు. గట్టుకోసారి హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇంత వర్షంలోనైనా, ఇంత తుఫాన్లో అయినా, జనరేటర్ లీటర్ 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 లీటర్లు తాగుతున్నా, అది పోస్తా ఉండరు ఇల్లు. మీకేదో విలువైన మాటలు కొన్ని చెప్పాలని ఆశతో ఈ సభలు ఏర్పాటు చేశారు, మీ ఆశీర్వాదం కోసం. ఏదో వస్తూ ఉంటుంది, వర్షం పోతూ ఉంటుంది, దాన్ని ఎందుకు మనం పట్టించుకోవటం? నేను ఈ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, మా తాతల తాతల నుంచి ఉందయ్యా ఇది అన్నాడు. నువ్వు ఎప్పటి నుంచి కష్టజీవి? చిన్నప్పటి నుంచి కష్టజీవి. ఇంకా ఈ గుడిసెమైనా బతుకుతున్నావా? ఇంకా ఈ డొక్కుల మనసునేనా? ఇంకా ఈ సొట్ల చంపేనా అన్నా. ఆ ఏం చేస్తావు బాబు? నా భార్య ఉంది, ఈ నెలలో 4,000 రూపాయలు మిగిలినవి అనుకున్నా. ఎంత? ఆయన అన్న మాటలు చెప్తుంది, 4,000 రూపాయలు మిగిలినవి పర్వాలేదు అనుకున్నా. అంతలో నా భార్య ఓరక దగ్గుతుంది, దగ్గు మోకం ఉంది, దగ్గుతుంది. అన్నం పెట్టినా దగ్గిద్ది, పండుకున్నా దగ్గుతూ ఉంటుంది. నాకు నిద్ర లేకుండా చేస్తుందండి. అందుకని మొన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా, మా డాక్టర్ దగ్గరికి, మా ఆర్ఎంపీ డాక్టర్, ఒక ఆయన ఉండాలి చిన్న ఆయన, ఎక్కడ పుడుతాడో తెలియదు. మా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చూసి చూసి 4,000 రూపాయలకు రాశాడు మందులు. ఆ 4,000 రూపాయలు అక్కడే వదిలింది. మరలా ఈ నెలలో 2,000 రూపాయలు మిగిలిని అనుకున్నా. మా కొడుకు ఒకడు ఉన్నాడు, ఆ ఎచ్చలోడు, మహా ఎచ్చలోడు, వాడు మహా ఎచ్చలోడు, ఉండమన్నా చోట ఉండడు. వాడు ఏమయ్యాడు? ఆటో ఎక్కబోయి కాలు ఎరగొట్టుకున్నాడు మా ఎచ్చలోడు. మరి వాడికి 2,000 రూపాయలు వదిలింది. ఎక్కడ మిగులుతాయి అయ్యా? హాస్పిటల్ పాలో, వడ్డీ పాలో, దొంగల పాలో, ఏదో ఒక విధంగా నేను సంపాదించిందంత నష్టమైపోతుంది అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆయన కష్టజీవి అయినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. ఎందుకు ఉంది? ఆయన కష్టజీవి అయినా ఎందుకు మిగులు పడి లేదు, ఎందుకు రాబడి లేదో తెలుసా? దేవుని ఆశీర్వాదం లేదో. దేవుని వాక్యం ఏమని చెబుతుంది? నువ్వు కష్టపడాలి అన్నది వాస్తవమే, నువ్వు బాగా చదువుకోవాలన్నది వాస్తవమే, నువ్వు మంచి వ్యాపారం చెయ్యాలి అన్నది వాస్తవమే, నువ్వు ఉద్యోగంలో స్థిరపడాలి అన్నది వాస్తవమే. కానీ నువ్వు ఎక్కడ స్థిరపడినా, ఏ పని చేసినా, భగవంతుడైనా యేసయ్య ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎంత కష్టపడినా వ్యర్థం. అందుకే గ్రంథకర్త, బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. మనం కష్టపడినంత మాత్రాన దేవుని ఆశీర్వాదం లేకుండా మనం కష్టపడినంత మాత్రాన ఐశ్వర్యవంతులు కాలేము. అందుకనే మన కష్టంతో పాటు, మన శ్రమతో పాటు, మన తెలివితో పాటు, మన జ్ఞానంతో పాటు భగవంతుడైన యేసయ్య ఆశీర్వాదం కావాలి. సపలు కడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసయ్య ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. ఆ ఆశీర్వాదం మనకు కావాలి. ఏదో నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి అనుకొని ఎగిరెగిరి పడొద్దు. దేవుని ఆశీర్వాదం కావాలి. మరి ఇంతటి ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చెయ్యాలి?
వర్షంలో తడమని దేవుడు చెప్పడు, భజన చేయమని దేవుడు చెప్పడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలన్నా, మీ పిల్లల్ని ఆశీర్వదించాలన్నా, మీ వ్యాపారాన్ని దీవించాలన్నా, మీ ఉద్యోగాలు దీవించబడాలన్నా, మీ కుటుంబాలు దీవించబడాలన్నా, మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు? ఇది ఇప్పుడు ఓ ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు అనుకో, అక్కడుండే ఆఫీసర్ గారు ఏమడుగుతాడు, ఏం చదువుకున్నావు అని అడుగుతాడు. అవునా కదా, చదువుకున్నావు అని అడుగుతాడు. లేకపోతే వీడి ముఖం నా ముఖంలాగే ఉంది, వీడికి ఉద్యోగం ఇస్తాను నా కొడుకులాగే ఉండడు అని ఇస్తాడా? ఏం చదువుకున్నావు అని అడుగుతాడు. అతడు చదువును బట్టి, అతని క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగం ఇస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా నీ ఆశీర్వదిస్తాడు అన్నది వాస్తవమే. నీలో ఏం చూసి ఆశీర్వదించాలి? రన్నింగ్ చేస్తున్నావనా, పిడుగుద్దులు గుద్దుతున్నావనా, కరాటీ ఫైటింగ్ నేర్చుకున్నావనా, ఏమి నేర్చుకుంటే? చదువు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది అంటారు, చదువు నేర్చుకుంటే బోల్డ్ ఉద్యోగాలు వస్తాయి రా, ఆడైనా బతకొచ్చు అంటారు. నిజమే, చదువుకోవాలి. మరి ఏసై ఆశీర్వాదం రావాలంటే మరి ఏమి నేర్చుకోవాలి? చూడండి, మీకు ఒక సంగతి చెప్తా. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, బైబిల్ తడుతుంది అని దాచిపెట్టుకున్నారా? 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది. 4వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుని వాక్యం చెప్తుంది. మీరు వినండి, మీరు వినండి, మీరు తర్వాత చదువు, నేను చెప్పినప్పుడు చదవండి. దేవుడు ఒకరోజు ఆ ఊరు వాళ్ళందరూ బల్లుమని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కన్నీళ్ళు పెడుతున్నారు. అయ్యా, మేము రోజును మీ మందిరానికి వస్తున్నాం, భజన చేస్తున్నాం, మా ఏదో చిల్లర మార్చి కానుక కూడా ఇస్తున్నాం కదా, మేము ఎందుకని ఆశీర్వదించబట్టం లేదు, మాకేం తక్కువైందయ్యా అని దేవుడి దగ్గర విలపిస్తున్నారు, బాధపడుతున్నారు. అసలు వాళ్ళు బాగుపడకపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళు అనుకుంటున్నారు మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మేము బతికిపోతాం, మా వాడు డాక్టర్ అయితే మేము బాగా బ్రతుకుతాం అని. ఈ రోజున ప్రతి మనుషుడు టెక్నాలజీలోకి వెళ్ళిపోయాడు. ఇది కంప్యూటర్ యుగం రా, కంప్యూటర్ యుగంలోకి వెళ్ళిపోవాలని రకరకాల భాషలు నేర్చుకుంటూ, రకరకాల చదువులు నేర్చుకుంటూ ఏదో సాధించబోతున్నాం అనుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి చచ్చిపోతున్నారు, పేదవాళ్ళు అయిపోతున్నారు, అప్పులు అయిపోతున్నాయి, చదివి చదివి ఉద్యోగం కోసం లంచాలిచ్చి ఉద్యోగం రాకపోయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుడు అంటాడు, ఒరే నువ్వు అన్నీ నేర్చుకుంటున్నావు కానీ అసలు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. నువ్వు చదువు నేర్చుకుంటున్నావు, ఇది కంప్యూటర్ యుగం అని ఏదో టెక్నాలజీ నేర్చుకుంటున్నావు, నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, అది నేర్చుకోకుండా ఏదేదో నేర్చుకుంటున్నావు అని ప్రజలందరూ నా ఎత్తుకు సమకూర్చో. వాళ్ళకి ఏమి నేర్చుకోవాలో నేను చెప్తా, నువ్వు కాదు చెప్పేది, అమ్మా డాడీ మామయ్య నువ్వు కాదు చెప్పేది, దేవుడు ఏదో చెప్తున్నాడంట నేర్చుకోమని, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం అని ప్రజలందరూ హోరేబులో సమకూర్చబడ్డారు, దేవుని దగ్గరికి సమకూర్చబడ్డారు. అప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం 10వ వాక్యంలో. హోరేబుల్లో దేవుడైన యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చు, వారు ఆ దేశంలో బ్రతికిన దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు కూడా అది నేర్పేటట్లు. చూసారా, దేవుడు నేర్చుకోమంటుంది ఏంటి? ఇప్పుడు చెప్పండి మీరు, యేసు ప్రభు దేవుని వాక్యం ఏమి నేర్చుకోమంటుంది చెప్పండి? భయపడ నేర్చుకోవాలంట. ఏమి నేర్చుకోవాలి? భయపడటం. దేనికి భయపడటం? పాపానికి, అక్రమానికి, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలకి. ఇవి చేయాలంటే భయపడిపోవాలి, హృదయాన్ని కఠినం చేసుకొని, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను ఏం చేసినా నాకు ఎదురే ఉంది అని నువ్వు విర్రవీగాలని కోరుకుంటే తర్వాత జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు భయపడి, అయ్యా నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోలేకపోయాను, నేను విచ్చలవిడిగా ఇంతకాలం తిరిగాను, నా కళ్ళకి నచ్చినట్లు, మనస్సుకు నచ్చినట్లు, వయసు ఉరవడిలో పడిపోయి నా జీవితాన్ని అపవిత్రపాలు చేసుకున్నాను,
అయ్యా నన్ను క్షమించు అనే ఆ భయము నీలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ కుటుంబంలో ఉన్నా సరే, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇంతకుముందు పేదవాళ్ళు కావచ్చు, కానీ దేవుని భయాన్ని నువ్వు నేర్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నది నగ్న సత్యం. సభలు కొడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి భయపడటం నేర్చుకుంటే, అంటే దేవునికి భయపడటం నేర్చుకోవటం అంటే ఎట్లాగా, ఎట్లాగో మీకు చెప్తా. ఇప్పుడు చదువు ఇప్పుడు నేర్చుకున్నాం, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, చిన్నప్పుడే హిందీ మాట్లాడుతున్నారు, ముసలోడు అయిన తర్వాత కూడా పలకలేయండి, ఆ అబ్బాయిని ముసలోడు అయిన తర్వాత హిందీ వచ్చిద్దా రాదా, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, చిన్నప్పుడు నేర్చుకున్నది ఎప్పుడు ఇంకెక్కడికి పోతాడు. అలాగే భయాన్ని ఎలా నేర్చుకోవాలి? కొంతమంది అయ్యో నేను సినిమాలు చూడనన్నా, నేను పూతులు ఆడినన్నా, ఎందుకంటే నేను చర్చికి వెళ్తున్నా, నేను దేవుని మందిరానికి వెళ్తుంటే నేను అలా మాట్లాడకూడదు అని అంటాం. ఎప్పుడు కొత్తగా దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళని చూడండి, అబ్బో ఎంత భక్తో, కొత్తగా దేవుని మందిరానికి వస్తున్నాం అంటే ప్రార్థన చేసుకుందాం అంటే పెద్ద మోకాలు ఇచ్చి చేతులు ఎత్తుతారు. ఇది ఎంతకాలం? ఒక నెల. ఈ నెల అయిపోయిన తర్వాత ఎట్టుంటారు? అంతసేపు నెల రోజులు ఉండే భక్తి తర్వాత నెల కనపడదు. ఏంటంటా వాడా ఏదో మాట్లాడుతున్నాడంట అని చేయి తిప్పుతున్నాడు. అంటే భయాన్ని నేర్చుకున్నామంటే ఆ భయం ఎంతకాలం ఉండాలి? ఆ నేర్చుకున్న భయము జీవితాంతం దేవునికి భయపడే విధానంలో పాపం చేయని ఆ భయం నీలో ఉండాలి అని ప్రభు ఆశ. అలా నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారండి, కొంతమంది ఏదో నామకార్థమైన భక్తి చేస్తారు. చూడండి ఒక వాక్యాన్ని గమనించండి, ప్రవక్త హెషయా ఏమని చెప్తున్నాడంటే, భయపడేవాళ్ళు భయపడటం నేర్చుకుంటే ఎలా ఆశీర్వదించబడతారో రాయబడి ఉంది. ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం చివరి మాట ఏముందో తెలుసా? యెహోవా భయము వారికి ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది అంటే భయపడే వాళ్ళు ఏమైపోతారు? ఐశ్వర్యవంతులు అయిపోతారు. భయపడటం అంటే పిల్లికి భయపడమని కాదు నేను చెప్తుంది, కొంతమంది పిల్లికి భయపడతారు, రోగానికి భయపడతారు, కానీ పాపానికి భయపడరా. తాగమంటే బీడీలు తాగమంటే సోటకాయన తాగుతారు. వాక్యం మీద మీకు ఆసక్తి, మీరు భక్తులు, నేను కొన్ని చర్చిలకి అక్కడక్కడ సభలకు వెళ్తుంటా, వాళ్ళు మందిరంలో ఉన్నంతసేపు హల్లెలూయా అనండి, అందరూ అనండి ఇంకోసారి హల్లెలూయా. అయిపోయింది పోర్షన్, అయిపోయింది. ఇది హల్లెలూయా పోర్షన్, ఇది భక్తి పోర్షన్. బయటికి వెళ్తే బైబిల్ ఆడిపెట్టినారా చూసుకుందాం రే అంటే, ఇక్కడ ఏ పోర్షను? హల్లెలూయా పోర్షన్, భక్తి పోర్షన్. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక పోర్షన్, అంటే భక్తిని ఈ భక్తిని ఎలా వాడుకుంటున్నారంటే మన భక్తులు డ్రామా డ్రామా పోర్షన్, ఇది ఒక పోర్షన్ అన్నట్టు. ఏది ఇది? ఏదేం పోర్షను? ఇప్పుడు మనం చేస్తున్న పోర్షన్, ఈ సభల్లో మనం చేస్తున్న పోర్షన్ అంటే భక్తి పోర్షన్. హల్లెలూయా ఆమే యెషయా అయ్యా, ఇది భక్తి పోర్షన్. బయటికి వెళితే ఆ పోర్షన్ వేరు, ఆ పోర్షన్ రారా చూసుకోరే అనే పోర్షన్. అది సినిమాల పోర్షన్. ఏది మారిందే? కొత్త పిక్చరా? ఇదా డబ్బులు ఇస్తాగానే ఎవరికి తెలియకుంటే కట్టలేదా? ఇంతకుముందు నువ్వే తెచ్చుకున్నావు కదా నంది అమ్మటో, ఇప్పుడు కొంచెం మందిరానికి వెళ్తున్నా లేరా, అందరు చూస్తారా? ఏం మారింది? అప్పుడు దేవుని మందిరానికి వెళ్ళకముందు బ్రాందీ షాపులోకి వెళ్ళి డైరెక్ట్గా తాగుతా ఊగుతా వచ్చావు. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాం కనుక పాస్టర్కి తెలుసు కనుక మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా తాగం. ఎట్లా తాగుతాం మీరు చెప్పండిలే, అనుభవం లేదా? నిజం చెప్పండి. దేవుని మందిరానికి వస్తున్నాం కనుక ఇప్పుడు ఎట్లా తాగుతామంటే షార్ట్ షార్ట్గా తాగుతాం. ఏంట్రా షార్ట్ షార్ట్ని తాగుతున్నాం? ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాలే అంటే మందిరానికి వెళ్తే షార్ట్ షార్ట్ని తాగుతాం. మందిరానికి వెళ్ళడం వల్ల ఏమో డైరెక్ట్, ఇంతే తేడా. అంత పెద్ద తేడా అని లేదు మనకి, వాళ్ళకే. వాళ్ళేమో డైరెక్టర్ తాగుతుంటారు, ఏదైనా ఈ డైరెక్టర్ చేస్తుంటారు, మనమేమో ఇండైరెక్టర్గా చేసుకుంటా పోతాం. మళ్ళీ తెలియనట్టు మూడు దుడుచుకొని, అయ్యా మాకు ఎందుకు వస్తున్నాయి అయ్యా ఈ కష్టాలు, బాబు ఎందుకు వస్తుంది అని ఉలిక్కి ఉలిక్కి పడతా ఉంటాం. అసలు జరుగుతున్న కథ ఇది.
హృదయంలో ఉన్న ఆలోచనలు వేరు. భక్తి పోర్షన్ ఇక్కడ ఒక భక్తి పోర్షన్ చేస్తున్నాం, బయటికి పోతేనేమో అదొక లోకపు పోర్షన్, లోకపు పోర్షన్. అందుకని అలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మీకు ఒక చిన్న సందర్భం చెప్తా. బైబిల్ గ్రంథంలో ఓ టీనేజ్ వయసులో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక యవనస్తుడు, మంచి యవనస్తుడు, జబర్దస్తి అయిన యవనస్తుడు, మంచి యవనస్తుడు. ఈ అబ్బాయి ఒక ప్రాంతంలో పాలేరిగా దాసుడిగా వెళ్ళిపోయాడు. ఒక ఇంట్లో దాసుడిగా ఉన్నారు. వాళ్ళు పేడదీయమంటే పేడదీయాలి, గేదలకు నీళ్ళు పెట్టరా అంటే నీళ్ళు పెట్టాలి, ఉదయం లెగిసిన కానుంచి ఏదో ఒక కష్టం చేసి బ్రతకాలి, కష్టం చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఆ ఇంట్లో పొరుగువాడి ఇంట్లో జీతగాడిగా పాలేరుగా ఉన్నాడండి. ఈ అబ్బాయి ఒక వారం ఉండాలో లేదో ఆ ఇంట్లో. ఆ ఇంటి యజమానుడు ఆ అబ్బాయిని పిలిచి, రే ఇదా అయ్యా, అయ్యా చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, నేను చెప్పేది కదా, భయపడగాకరా, నిన్ను నేను చెప్తా విను, అయ్యా చెప్పండి అయ్యా చెప్పండి. నా ఇంట్లో ఎంతోమంది జీతకాలు పనిచేసారు, వెళ్ళిపోయారు, కానీ నువ్వు వారం అవుతుంది నా మంది నా ఇంట్లోకి వచ్చి. ఆ రోజు నుంచి నేను గమనిస్తున్నా, నువ్వు వచ్చిన కాడి నుంచి నా ఇంట్లో అడుగు పెట్టిన కాడు నుండి నా ఇల్లు ఎంత బాగా ఆశీర్వదించబడుతుంది, నా ఇల్లు ఎంత దీవించబడుతుంది, ఎకరాల మీద ఎకరాలు పొలాలు కొంటున్నాడు రా. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిన కాడి నుంచి నా కుటుంబం అంతా దీవించబడుతుంది, మంచి రాబడి వస్తుంది. ఏ తల్లి కన్నా బిడ్డవో, ఏ తండ్రి కన్నా బిడ్డవో, ఏ దేశస్థుడువో, నువ్వు నా ఇంట్లో పెట్టావు, నా ఇల్లంతా దీవించబడుతుంది బాబు, నిన్ను బట్టి నా ఇల్లు దీవించబడుతుంది, గనుక నీకు నేను ప్రమోషన్ ఇస్తున్నాను. సభల కొడుతూ దేవుని మహిమ పడదాం. ఆ అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్. ఎందుకంటే ఈ అబ్బాయి ఎక్కడ అడుగు పెట్టిన ఆశీర్వాదం. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, అయ్యా ఈడుగా ఈడు పుట్టాడయ్యా, ఈడు పుట్టినగా నుంచి మా కుటుంబంలో దరిద్రమే బాబు, దరిద్రమే. ఏంటమ్మా అలా అంటున్నావు? అవును ఆయన, ఈడుగా ఈడు ఎదుగుతున్నాడు, ఇప్పుడు చూడు కాళ్ళలాగా ఎదిగాడు, ఎంత ఎత్తి ఎదిగాడు, తాడి చెట్లాగా ఉన్నాడు, ఈడు పుట్టాడు ఎదుగుతున్నాడు, మా ఇంట్లో అంతా దరిద్రం, వాడు ముఖం కూడా చూడ బుద్ధి పుట్టలేదు బాబు అని ఆ తల్లి ఆ అబ్బాయిని చూసి విసుగు చెంది, వాడు పుట్టకపోయినా బాగుండేదే అన్నంత బాధ ఆ తల్లి కళ్ళలోంచి కన్నీళ్లు చెబుతున్నాయండి. వాడు పుట్టినందుకు ఆ తల్లికి కన్నీళ్ళే మిగిలాయి, కానీ ఏమీ లేదు, మగపిల్లాడు అనుకున్నాను, కానీ ఛీ ఆడపిల్ల పుట్టినా బాగుండేది బాబు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటది ఆ తల్లి. ఎందుకని ఆ అబ్బాయి తాగుపోతాడంట. ఏ పోతో మీరు కావాలంటే బైబిల్ చదవండి. సామెతల్లో 23:21 ఏముంది, 23:21 ఏం చెప్తుంది, తాగుబోతులను సామెతలు 23 తిండిపోతులు, ఎవరెవరు తాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారంట. చూడండి మీరు గమనించండి, అంటే నేను మిమ్మల్ని ఏమంటలేదండి, మీ ఇష్టం, మీరు ఏది తగ్గితే నాకేమొచ్చా, బైబిల్లో చెబుతున్న మాట చెబుతున్నాను. దరిద్రం ఎందుకు వస్తుంది, ఎవరో మనకి ఎదురు రావటం వలన, ఎవరో తుమ్మటం వలన, ఏదో అమావాస్య రోజు నడిచినందున, లేకపోతే ఎవరో మనకి ఏదో నిమ్మకాయలు కోసి మన ఇంటి ముందు వేసారనో దరిద్రం రాలా. అక్కడ తాగుపోతలు ఉండారు, తిండిపోతలు ఉండారు. ఏ పోతలు చెప్పండి మీరు గట్టిగా, భయపడగాకండి, భయం ఎందుకు వస్తుంది మీకు, గట్టిగా చెప్పండి. దరిద్రం అక్కడ ఉందంట. మీకు తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, నేను కాదంటున్నా, పలుకుబడి గారు ఉండొచ్చు, మరి దరిద్రం ఎందుకు వస్తుంది, 10 ఎకరాల పొలం ఉండా కానీ అంటున్నాడు మా దరిద్రం అండి అని. ఆ కుటుంబంలో 15 మందిని కన్నా కానీ మా ఇంట్లో దరిద్రం అని. ఎందుకు ఉంది దరిద్రం? ఆ ఇంట్లో ఉన్నవారు తాగుపోతులు, దేవుని భయం లేదు, దేవుని మాటలు వింటున్నా, బ్రతికిన కొన్నాళ్ళన్నా నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా గౌరవం కోసం
ఒక మంచి బ్రతుకు నేను బ్రతకాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి. ఇంతకాలం నేను తాగుపోతోని అని అనిపించుకుంటున్నా, ఇక చాలు దరిద్రం, ఇక నేను మారాలి అన్న కోరిక ఆలోచన ఈ రోజున కొందరిలో లేదు. నా డబ్బు నా ఇష్టం, నేను తాగుతా, నేను తందనాలు తొక్కుతా, ఎవరో ఆయన నువ్వు చెప్పటానికి అని అంటున్నాడు తప్ప తన తరువాత తన పిల్లలు పొందుతున్న దరిద్రాన్ని గమనించలేకపోతున్నారు ఈ రోజున తల్లిదండ్రులు. ఒకసారి ఒక చిన్న పాప అండి, అందరికీ ప్రార్థన చేస్తున్నా. ఆ పాప తన గౌని ఇలా పట్టుకుంది, చిన్న పాప గౌని ఇలా పట్టుకుంది. నేను మామూలుగా పిల్ల చేతికి పెట్టి అట్లా కొట్టే పట్మని కొట్టా, చెయ్యి వదిలేసింది. ఆ గౌను పైనుంచి కింద వరకు చినిగిపోయింది. ఆ అమ్మాయి గౌను చినిగిపోవటం ఆ పక్కనుండే పిల్లలందరూ చూసి నవ్వుకుని అని నవ్వారు. నవ్వినందుకు ఈ పిల్లకి ఏమొచ్చింది? నవ్వు వస్తుంది ఈ పిల్లకి? మీరు చెప్పండి, నవ్వు వస్తుందా? ఈ పిల్ల ఏడ్చింది అని ఏడ్చింది. ఎందుకు పాప ఏడుస్తున్నావు అని ఏడుస్తా అందరి ముందు ఆ కూటంలో. ఎందుకు పాప ఏడుస్తున్నావు? కొత్త బట్టలు వేసుకొని రావచ్చు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ పాప అంటది, మా నాన్న తాగుపోతాడన్నా, మమ్మల్ని పట్టించుకోడన్నా అని ఏడుస్తుంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసింది. ఆ ఏడుస్తున్న పాప ఆ మాట అంది, తాగుపోతాడు మా నాన్న అని అంది. మరి మీ అమ్మంది కదమ్మా, మీ అమ్మన్న చూసుకుంటుంది కదంటే ఆ అమ్మాయి వెళ్తుంది, మా అమ్మ కూడా పట్టించుకోదన్నా, ఇంత సూర నోట్లు వేసుకొని అని ఊసుకుంటూ ఇంటింటికి తిరగమంటే తిరుగుతుందన్నా, బుర్ర కథలు చెప్పుకుంటా, ఆ ఇంటికి అప్పుడు ఈ ఇంటికి అప్పుడు చెప్పుకుంటా, మమ్మల్ని పట్టించుకోరన్నా, అలాంటి దరిద్రులకు పుట్టుకపోయినా బాగుండేదన్నా అంటుంది ఆ చిన్న పిల్ల. చూసారా, ఆ పిల్ల అట్లాంటి తల్లిదండ్రులకు పుట్టుకుపోయినా బాగుండేదని అంటుంది. మనం దేవుని దగ్గరకు వస్తున్నామంటే, యేసయ్య దగ్గరకు వస్తున్నామంటే, యేసయ్య దగ్గరకు వస్తే ఏం మారాలి? మతం కాదు మారేది, మనిషి యొక్క మనస్సు మారాలి. యేసు ప్రభు ఎవరు? సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన కులాన్ని కాదు మతాన్ని కాదు మార్చేది, మనిషి యొక్క మనస్సు మారుస్తాడు, మానవత్వాన్ని కలుగు చేస్తాడు, దైవ లక్షణంలోనికి తీసుకొని వస్తాడు. కొంతమంది తెలియక ఈ మతం అనే మతంలో పడిపోయిన వాళ్ళకి తెలియక వీళ్ళు మతమారిపిల్లు చేస్తున్నారా అనుకుంటూ మరణకాండాలు చేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకోవటం అంటే మతం మారటం కాదు, మనస్సు మారాలి, మానవత్వం కలిగి జీవించాలి, ఆ వ్యక్తిలో ఒక రూపాంతరం చెందాలి. యేసయ్య దగ్గరకు వస్తున్నామంటే అది నేర్చుకోవాలండి. ఏదో వస్తున్నాము పోతున్నాము, మేమే ఇక్కడ, మేము తప్ప ఎవరున్నారు, మేము ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళం ఇక్కడ. ఎక్కడ ఎక్కడ అంట మందిరంలో మార్పు లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏమి లేపో, మార్పు మాటలో మార్పు, సూపుల్లో మార్పు, ప్రవర్తనలో మార్పు, నడవడికలో మార్పు. ఈ మార్పు లేని ఈ భక్తి ప్రయోజనం దక్కదు. యేసయ్య దేవుళ్ళో ఒక దేవుడు కాదు, యేసయ్యే దేవుడు, ఆయనే సుచరిత్ర కలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుకి ఈ రోజున కులం అనే మతం అనేది పూసి, దేశం అనేది పూసి, యేసయ్య మా కులస్థుడు కాదు, మా మతస్థుడు కాదు, మా దేశస్థుడు కాదు అనుకుంటూ యేసయ్యను త్రోసివేస్తున్నారు. త్రోసివేసిన రాయి తలకు మూలరాయి అవుతుందన్న సంగతి కొంతమందికి తెలియదు. యేసు ప్రభు ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు. మరి ఎవరు దేవుడైనా? సర్వ శరీరులకు దేవుడు. ఎందుకు? పాపం ఉందా? పాపం ఏంటది చెప్పండి మీరందరూ, పాపం. ఈ పాపం అనే దానికి కులం ఉంటుందా, మతం ఉంటుందా, దేశం ఉంటుందా? పాపం అనే దానికి కులం లేదు, మతం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలోళ్ళని లేదు, యవనస్తులని లేదు, కుంటోళ్ళని లేదు, గుడ్డోళ్ళు అని లేదు, ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, పేదవాళ్ళని లేదు, నిరుద్యోగులు అనేది లేదు. ఈ పాపం ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి దేశంలో ఉంది. ఈ పాపంలో ఉండే మనిషి దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ పాపము దేవునికి అడ్డుగోడగా ఉండిపోయింది. మనుషునికి దేవునికి పాపము అడ్డుగోడగా నిలిచింది, అడ్డుగోడగా నిలిచింది.
ఈ అడ్డుగోడను తీసేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. సభల కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. బైపాస్ రోడ్డు చేస్తున్నారు అనుకో, పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు, చింత చెట్టు అడ్డం వచ్చింది అనుకో, క్రేన్ వచ్చి పట్టుకొని తీసి పక్కన ఇసిరేస్తుంది. రోడ్డుకి అడ్డం వచ్చిన చెట్టుని తీసి పడేస్తుంది. మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయనకు అడ్డొచ్చిన పాపాన్ని పెరిగి వేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన కోసం శ్రమ పడ్డాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. లేచిన దేవుడు ఏమయ్యాడు? ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. ఒక దేశాన్ని కాదు, ఒక మతాన్ని కాదు, ఒక కులాన్ని కాదు, ఒక వ్యక్తిని కాదు, ఆయన దేశాలను దర్శిస్తున్నాడు. దర్శిస్తున్న దేవుడు ఈ రోజున ఆ దర్శించబడిన తరువాత అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఏసయ్య మమ్మల్ని దర్శించాడు, మా మనసు మారింది. ఏసయ్య మమ్మల్ని దర్శించాడు, మా ఆలోచనలు మారాయి. ఏసయ్య మమ్మల్ని దర్శించాడు, మా చూపు మారింది. ఏసయ్య మమ్మల్ని దర్శించాడు, మా ప్రవర్తన మారింది అని ఫ్యాక్షనిస్టులు సాక్ష్యాలు చెప్తున్నారు, త్రాగుపోతులు సాక్ష్యాలు చెప్తున్నారు, పీఠాధిపతులు మా జీవితాలు మారాయని ఏసయ్యని గురించి సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అంటే ఏసయ్యని నమ్ముకోవటం వల్ల మనసు మారుతుంది. చూడండి, మీరు మళ్ళీ ఇటు రండి. ఆ యవనస్తుడికి ఆ ఇంటి యజమానుడు ప్రమోషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పాలి మీరు గట్టిగా? ప్రమోషన్ ఇచ్చాడు. ప్రమోషన్లోకి వచ్చిన వాళ్ళు ఎట్టుంటారు? ఇంకా మాసిపోయిన బట్టలు, జేబు సగం చినిగి, గడ్డం పెంచుకొని, తలకు నూనె లేకుండా ఎర్రబోసుకొని అట్టుంటారా? ప్రమోషన్ వస్తే క్లాస్గా కొంచెం షెంట్ కొట్టుకుంటా, కొంచెం రేబోన్స్ మెరసపెట్టి ఊపుకుంటా ఊపుకుంటా మెలకలు మెలకలు తిరుగుతా ఉంటారు. ప్రమోషన్ అంటే అట్లాగ పైకి పైకి వెళ్తుంటారు. ఇప్పుడు ఈ అబ్బాయికి ప్రమోషన్ వచ్చేసిందండి. ఏమొచ్చిందే చెప్పండి మీరు. మీరు చెప్తుంటే నాకు కొంచెం హుషారు వస్తుంది, లేకపోతే మీరు చల్లి అన్నట్టుగా ఉండట్టున్నారు. ఏం చలి పుడుతుంది అయ్యా, నీ మాటకు మాకు దడ పుడుతుంది అంటారా? ఆయన ప్రమోషన్ వచ్చింది ఆ అబ్బాయికి. ప్రమోషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వచ్చాయండి దోమలు ఆ అబ్బాయి దగ్గరికే. దోమలు దోమలు రక్తాన్ని పీల్చే దోమలు అప్పుడు వచ్చాయి. ఆ అబ్బాయి చెవు నిండా మోగుతున్నాయి దోమలు. ఎప్పుడు వచ్చాయి? ప్రమోషన్ వచ్చినప్పుడు తిరుగుతున్నాయి దోమలు అని అంటున్నాడు. కానీ దోమ నాకు ఎంత ఫాలోయింగ్ పెరుగుతుంది, ఈ లేడీస్ ఫాలోయింగ్ ఎవరు ఉంది, ఏమనుకుంటున్నారా నేనంటే అని అనలా. నాకు ఫాలోయింగ్ పెరుగుతుంది, నాకు ఫోటోలు తీసేవాళ్ళు ఎక్కువయ్యారు, నన్ను వెంబడించేవాళ్ళు ఎక్కువయ్యారు, నాకు ఫాలోయింగ్ పెరుగుతుంది అనేది కాదు. ఈ అబ్బాయికి జాగ్రత్త పడుతున్నాడు, దోమలు వస్తున్నాయి, నా రక్తాన్ని పీలుస్తాయి అని ఈ అబ్బాయి అంటాడు ఆ దోమలతో. ఆ దోమ అంటది, నార్మయ్య ఇక్కడ ఎవరుండారో, ఇక్కడ చుట్టూ అడ్డమో, ఇక్కడ చీకటే, ఇక్కడ ఎవరుండారు అని అంటుంది ఆ ఫతీఫర్ భార్య. ఆమెకి ఈ తెలివి ఉంది, ఎవరు లేరు చీకటి, ఈ తెలివి ఉంది కానీ నా సంసారాన్ని పాడు చేసుకోవచ్చా, నా భర్తను నేను మోసం చేయవచ్చా, ఈ తెలివి లేదు. ఆ శరీర యచ్చల్లో పడ్డా వాళ్ళకి సంసారం ఏం గుర్తొస్తుంది, భర్త ఏం గుర్తొస్తాడు, భార్య ఏం గుర్తొస్తుంది, ఈ శరీర ఆశల్లో పడ్డా వాళ్ళకి పిల్లలు ఏం గుర్తొస్తారు, ఉద్యోగం ఏం గుర్తొస్తుంది, వ్యాపారం ఏం గుర్తొస్తుంది, వాళ్ళు చేసిందే పండుగ అనుకుంటున్నారు, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందుకనే ఈ అబ్బాయి ఆ వయసులో, ఏ వయసులో, ముసలి వయసులో కాదు, టీనేజ్ వయసులో అండి బాబు. మరి ఈ వయసు కుర్రోళ్ళం బలకరియండి, కాలరీ ఎగరేస్తున్నారు ఏంటనుకున్నారండి. నేనంటే నాకు 10 మంది ఫాలోయింగ్, ఏం ఫాలోయింగ్ రా, లేడీస్ ఫాలోయింగ్, లేడీస్ ఫాలోయింగ్ అండి అని ఎచ్చలోలం చూస్తున్నాం. కానీ వాళ్ళ నుంచి, ఆ పాపాల నుంచి, ఆ అక్రమాల నుంచి, ఆ త్రాగుల నుంచి, ఆ లోక సంబంధమైన సినిమాల నుంచి తప్పించుకొని ఆ భయాన్ని నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనిపించరు, అరుదుగా కనిపిస్తారు. అందుకని ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని. మీరు ఎక్కడున్నా సరే చూడండి, ఆ యేసోబు అనే అబ్బాయి, ఆ యేసోబు అనే అబ్బాయి, ఇక్కడ నేను ఒక్కడినే, ఇక్కడ మా పాస్టర్ గారు లేరు, మా సంఘస్థులు లేరు, ఎవరు లేరు, నేను ఇక్కడ ఏం చేసినా ఏముందిలే, ఇక్కడ వాతావరణం అట్లాంటిది, ఈ దేశపు సంప్రదాయం ఇట్లాంటిది, ఇక్కడ ఇట్లా బతకొచ్చంట, ఇక్కడ సరసాలు ఆడొచ్చంట అని అనుకున్నాడా? వాతావరణం మారింది, ఇక్కడ సంప్రదాయాలు ఇట్లాగే ఉంటాయి, ఇక్కడ నాగరికత ఇట్లాగే ఉంటుంది, ఇక్కడ ఏం చేసినా కానీ ఎవరేమనుకోరంట అనేటట్లు ఉన్నాడా?
ఏమనుకుంటున్నాడు తెలుసా? బైబులే నా దేశం, బైబులే నా నాగరికత, బైబులే నా ప్రపంచం, బైబులే నా దేవుడు, బైబులే నా ఆలోచన, బైబులే నా ప్రవర్తన, బైబులే నా నడిపింపు అని బైబులే తన జీవితం అనుకున్నట్లు ఆ బైబిల్లో ఉన్న వాక్యం ప్రకారం నడుచుకోవటం ప్రారంభమైంది. గనుకనే యేసోబుని ఆ ఐగుప్తు దేశంలో ఒక గొప్ప అధికారిగా ఒక ఉన్నతమైన స్థాయిలో నిలిపి సర్వ సమాజం నోటి మీద ఏలేసుకునేటట్లుగా దేవుడు ఆ అబ్బాయిని మార్చేశాడు, ఆ స్థితుల్లో పెట్టాడు. రికమెండేషన్ లేదు, ఏ పలుకుబడి లేదు. దేవుని ఆలోచన, దేవుని శక్తి, దేవుని ప్రణాళిక ఆ అబ్బాయి మీద ఎప్పుడు నిలిచిందయ్యా అంటే పాపానికి దూరంగా పారిపోయినప్పుడు. సఫల కొడుతూ దేవుని మహింపడదాం. హల్లెలూయా. అందుకనే మీకు ఎవరు లేకపోవచ్చు, మాకు ఎవరు లేరయ్యా, మమ్మల్ని పలకరించే వాళ్ళు లేరయ్యా, మాకు పలుకుబడి లేదయ్యా, మాకు దిక్కు లేదయ్యా అని నువ్వు అనుకోవటం మానేసి నాకు దేవుడున్నాడు, నాకు అన్ని దేవుడే, నేను ముందు ఈ పాపం చేయకూడదు, నేను దేవునికి విరోధమైన కార్యాల్లో నేను పడిపోకూడదు అని నువ్వు అనుకుంటే ఆ పాపానికి దూరంగా పారిపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి అంచెలంచెలుగా అంచెలంచెలుగా నీ స్థితిని మారుస్తాడు. అందుకనే క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డ అంటే అనామకుడు కాదు. ఈ రోజున యేసయ్యను నమ్ముకున్న వాళ్ళే ఈ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచాడు దేవుడు, అగ్రస్థానంలో ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకుంటే అనామకుడు కాదు. అందుకని యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళే లేకపోతే ఈ ప్రపంచమే లేదు. కరెంటు కనిపెట్టినా, ఫ్లైట్ కనిపెట్టినా, ట్రైన్ కనిపెట్టినా, ఈ రోజున మనం ఇంత బట్టలు వేసుకొని ఇట్లా ఉన్నాము అంటే అవన్నీ క్రైస్తవుల్లో నుంచి వచ్చిన ఆ తత్వ జ్ఞానాన్ని బట్టి సర్వ సమాజానికి ఒక నాగరికత అబ్బింది. యేసుక్రీస్తులో వచ్చిన, యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న ఆ జ్ఞానం క్రైస్తవుల్లోకి వచ్చింది, క్రైస్తవుల్లో నుంచి ఈ లోకంలోనికి వచ్చింది, లోకంలో ఉన్న నాగరికత అంతా మారిపోయింది. అందుకని యేసోబుని గురించి ఒక మాట చదవండి. యేసోబు ఏమన్నాడు మీరే వింటారు. ఇప్పుడు ఆదికాండం 42వ అధ్యాయం 18వ వాక్యం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వాక్యం. మూడవ దినమున యేసోబు వారి అన్నలను చూసి నేను దేవునికి భయపడేవాణ్ణి. చాలు యేసోబు అంటాడు వాళ్ళ అన్నలతో, వాళ్ళ అన్నలకు కరువు వచ్చిందండి, ఎక్కడున్నారు వాళ్ళ అన్నలు? దేవుడిచ్చిన దేశం కానాను దేశంలో ఉన్నాడు, అది పాలు తేలు ప్రవహించే దేశం, అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ఎందుకు దొరకలేదురా మీకు? దొరికితే అనుకుంటే దొరకకుండా పోతున్నాయండి, ఎండిపోతున్నాయి. ఆ ఐగుప్తు దేశంలో ఆహారం సమృద్ధిగా ఉందంట అని వాళ్ళ అన్నలు వచ్చారు. దేవుడిచ్చిన దేశంలో ఆహారం ఎందుకు లేదు? పాపం చేస్తే అక్కడ ఆహారం ఎందుకు ఉంటుంది? విశ్వాస ఘాతుకులుగా మీరుంటే అక్కడ పాపం ఎందుకు, అక్కడ ఆశీర్వాదం ఎందుకు ఉంటుంది, ఆహారం ఎందుకు ఉంటుంది? మరి ఐగుప్తుల ఆహారం ఉంది, మరి ఐగుప్తుల ఎవరున్నారు? భయాన్ని నేర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఎక్కడున్నా ఆహారం ఉంటుంది, అక్కడ అతను ఎక్కడున్నా సమృద్ధి ఉంటుంది. నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా నేను మంచి మందిరానికి వెళ్తున్నాను, మా పాస్టర్ అయ్య మంచోడు అంటే ఎట్లా? నువ్వు మంచి మందిరానికి వెళ్ళినా నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటి? వాళ్ళు ఇప్పుడు దేవుడు చూపించిన మంచి దేశంలో ఉన్నా వాళ్ళకి ఎందుకు కరువు వచ్చిందండి? అది పాలోతేన ప్రవహించే దేశం అండి. మరి ఐగుప్తు దేశానికి ఎందుకు కరువు రాలేదు? ఐగుప్తు దేశంలో ఆహారం ఉందనే కదా వాళ్ళు కానా నుంచి బయలుదేరి వచ్చింది. మరి బయలుదేరి వచ్చిన అన్నలతో ఏమన్నాడు? అన్నలారా, నేను మీలాంటి వాడిని కాదు, చీకట్లో ఒక రకంగా, వెలుతురులో ఒక రకంగా, మందిరంలో ఒక రకంగా, బయట మరొక రకంగా ఉండేవాడిని కాదు. నేను భయాన్ని నేర్చుకున్నా, బయట ఎట్టుంటానో లోపల అలాగే ఉంటా, లోపల ఎలా ఉంటానో బయట అలాగే ఉంటా. నేను చిన్నప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు గొప్ప అధికారిని అయిన తరువాత కూడా అలాగే దేవుని భయంతోనే నడుచుకుంటున్నాను. మీలాంటి కాదు, డబ్బు వచ్చిన తర్వాత ఒక రకంగా, డబ్బు లేనప్పుడు దేవుడా దేవుడా అనే రకం కాదు, నాకు దేవుడే కావాలి, నా దేవుడే నాకు సర్వస్వం అన్న రీతిలో యేసోబు జీవితం సాగింది. సభలు కొడుతూ దేవుణ్ణి మహింపడదాం, ఘాటుగా సభలు కొడుతూ దేవుణ్ణి మహింపడదాం. అందుకే మన జీవితంలో యేసయ్యని నమ్ముకున్న మీరు
ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఏసోబులాగా పొందుకోవాలంటే ఇప్పుడు నేర్చుకున్న భయం, మీరు అధికారులైన తర్వాత కూడా, మీకు పిల్లా పాప కలిగిన తర్వాత కూడా ఆ భయాన్ని, మీరు నేర్చుకున్న భయాన్ని మీ పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే నన్ను ఒక కలెక్టర్ గారు రిటైర్మెంట్ అయిపోయాడు, నన్ను వాళ్ళ ఇంటికి పిలిచాడు. కలెక్టర్ గారు వాళ్ళ ఇంటికి పిలిచాడు ప్రార్థన చేయించుకోవడానికి. ఆయన ఎందుకు పిలిచాడంటే టీవీలో చూశాడంట, ఏసన్న గారు వాక్యం చెప్తుంటే ఏసన్న గారు చుట్టూండా పిల్లల్ని చూశాడంట. చూస్తే అమ్మ ఆ పిల్లలు చూడు ఎంత ముచ్చటగా ఉండారో దైవజనులు ఏసన్న గారితో పాటు అని అంటే వాళ్ళ అమ్మాయి అందంట, డాడీ ఇక్కడ కూడా ఉంది హోసన్న మందిరం, ఎక్కడ నేనుండ సాట అవన్నీ ఆ అమ్మాయి ఆ కూతురు వాళ్ళకి చెప్పింది. అమ్మ ఒకసారి పిలిపి అమ్మ పాస్ట్ గారిని అంటే నేను వెళ్ళా. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, అటు తిప్పుకుంటూ ఆ గది తిప్పుకుంటూ ఆయన ఉండ గదిలోకి తీసుకెళ్ళింది. ఆయన ఉండ గదిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆయన నన్ను చూసి కళ్ళనిండా కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చాడు. కలెక్టర్ గారు రిటైర్మెంట్ అయిపోయాడు, ఏదో అనారోగ్యం వచ్చింది, మంచంలో పడ్డాడు, కళ్ళనిండా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన అంటాడు, బాబు చిన్న వయసులో మీరు దేవుణ్ణి నమ్ముకొని, మిమ్మల్ని టీవీలో చూస్తున్నానయ్యా, దేవుణ్ణి నమ్ముకొని ఇంత మంచిగా ఎదుగుతున్నారు, నా కొడుకు గుర్తొస్తున్నాడయ్యా, నా కొడుకు గుర్తొస్తున్నాడు అని ఏడ్చాడు. ఏమయ్యాడు మీ కొడుకు? నా కొడుకు అయ్యా, నేను కలెక్టర్ని కదా, నా తర్వాత నా కొడుకు కూడా కలెక్టర్ కావాలని, నా కొడుకు డాక్టర్ కావాలని, నా కొడుకు పెద్ద ఇంజనీర్ కావాలని, వాడికి గొప్ప గొప్ప చదువులు చదివించానయ్యా, రకరకాల భాషలు నేర్పానయ్యా వాడికి, ఒక్కగాని ఒక్క కొడుకు అయ్యా నాకు, ముగ్గురు ఆడపిల్లలయ్యా, వాడికి అన్ని భాషలు నేర్పానయ్యా, వాడు ఇంగ్లీషు మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, హిందూ మాట్లాడతాడు, తమిళ్ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడయ్యా, బాగా చదివించానయ్యా. నేను చదివిస్తున్నప్పుడు, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు నేను నా పిల్లవాడిని అలాగే చదివించాలని బాగా కోరుకున్నాను. ఎప్పుడైనా నేను ఆ దారిలో కారులో పోతున్నప్పుడు మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే నా మనసులో నేను అనుకునేవాడిని, చే నేనేంటి, వాళ్ళ కూర్చోటం ఏంటి, వాళ్ళగా కింద కూర్చోటం ఏంటి, ఆ గుంపులో నేను కూర్చోటం ఏంటి, నా స్థితి ఏంటి అనుకుంటూ ఆ కారులో అలాగ వెళ్ళిపోయానయ్యా. అలాగ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు నా పిల్లవాడికి నేను నేర్పవలసింది నేర్పలేదని, నేను చదివే ముఖ్యం అనుకుంటూ డబ్బే ముఖ్యం అనుకుంటూ నా కొడుకు గొప్పవాడు కావాలని కోరుకున్నాను తప్ప, ఎప్పుడూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని భయాన్ని నేను నేర్పలేకపోయానయ్యా. నా కొడుకు ఆ భయం నేర్పుకుంటే ఈరోజు నన్ను చూసుకుంటూ ఉండేవాడేను బాబు. ఇప్పుడు నా కూతురులే నన్ను బాత్రూంలోకి తీసుకెళ్ళాలయ్యా, నాకు వస్త్రాలు కట్టాలయ్యా, ఈ రోజుకి వాళ్ళకి వివాహాలు కానీ కాలేదయ్యా, నా కర్మయ్యా అన్నాడు. ఇంతకు మీ కొడుకు ఏమయ్యాడయ్యా అన్న, ఎవరినో ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు బాబు, మీ డాడీ మంచంలో పడ్డాడని చెప్పినా రావటం లేదయ్యా, వాడు అట్లాగే వెళ్ళిపోయాడయ్యా, నా కర్మయ్యా. చిన్నప్పుడే నా పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించుకొని ఆ వాక్యాన్ని ఆ భయాన్ని నేర్పుకుంటే నా సంసారం ఎంత బాగుండేది బాబు. వాడు తాగుపోతాడయ్యి తిరిగిపోతాడయ్యి ఎవరినో ఒక అమ్మాయిని తీసుకొని పోయి అట్ట వెళ్ళిపోయాడయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని ఆ ముసలాయన అలాగ ఉణుకుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? నువ్వు ఎంత సంపాదించి ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నీ పిల్లల కోసం. నీ పిల్లలే తాగుపోతులై తిరుగుపోతులు అయితే నువ్వు సంపాదించిన సంపాదన ఏమవుతుంది? నీ ఆస్తి కంటే దేవుడిచ్చిన ఆస్తి నీ పిల్లలు, ఆ పిల్లలే నీకు గొప్ప బహుమతి. మరి ఈరోజు నీ పిల్లలు ఎక్కడున్నారు? నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు, నీ పిల్లలు ఎక్కడో తిరుగుతున్నారు. మరి వాళ్ళు అలా తిరగటానికి కారణం ఏంటి? నీ దగ్గర ఏమి నేర్చుకుంటున్నారు? అందుకనే తల్లిదండ్రులారా, నీ దగ్గర నీ పిల్లలు గౌరవాన్ని మర్యాదని దైవ భయాన్ని నేర్చుకుంటే నీ సంసారం రాబోతున్న తరానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏదో డబ్బు ఆస్తి అంతస్తు ఇవి కాదు, ఇవి కావాలనేది వాస్తవమే. ఎంత చదువుకున్నా సంస్కారాన్ని ఏ చదువు ఇవ్వదు. MBBS చదువుకున్నా ఇంజనీరు చదువుకున్నా కొంతమంది తల్లిదండ్రులు కూడి పెట్టక అన్నం పెట్టక వాళ్ళని బజారులో పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత చదువుకున్నావు కదరా, నీకు జ్ఞానం సంస్కారం అబ్బలా. ఇప్పుడు చదువుకుంటున్న చదువులు సంస్కారాన్ని ఇవ్వవు. యేసు ప్రభు దగ్గరకు వస్తేనే సంస్కారం, యేసు ప్రభు దగ్గరకు వస్తేనే నీ కుటుంబాలకు ఆశీర్వాదం, యేసు ప్రభు దగ్గరకు వస్తేనే నీవైనా నీ పిల్లలైనా నీ వ్యాపారాలైనా దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇంకొకటి నేర్చుకోవాలి, ఒకటి భయాన్ని నేర్చుకోవాలి. ఎందుకు భయాన్ని నేర్చుకోవాలి? పాపము చేయకుండా ఉండటానికి నేర్చుకోవాలి. ఎందుకంటే నిర్గమకాండంలో కూడా 20-20 అధ్యాయంలో వీళ్ళు పాపం చేయకుండా ఉంటారేమో నేను చూస్తున్నానంట, వేచి చూస్తున్నానంట దేవుడు.
నువ్వు ఎప్పుడైతే పాపం చేయకుండా ఉండటం ఆయన చూస్తాడో అప్పుడు ఆశీర్వదిస్తాడు. యేసోబును కూడా అప్పుడే ఆశీర్వదించాడు. యేసోబుకి దర్శనం వచ్చింది, నా కళ వచ్చింది, నేను ఆకాశ నక్షత్రాలాగా ఉంటానంట, అన్నలారా మీరందరూ నా కాళ్ళకి దండం పెడతారంట, నేను గొప్పనైపోతున్నాను అనగానే గొప్పడు అయిపోవాలి. ఆ దర్శనం అట్ట వచ్చి రాగానే పెద్దోడు అయిపోవాలి. ఆ దర్శనాన్ని కాపాడుకుంటాడా లేదా? ఎలా కాపాడుకున్నాడు? కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, పాపము తన దగ్గరికి సమీపించింది. అప్పుడు ఏమయ్యాడు? వాటన్నిటిని ఇస్సిరిగొట్టాడు. అప్పుడు చూశాడు దేవుడు, ఓహో ఇప్పుడు ఇయ్యొచ్చీడికి ప్రమోషను, ఇప్పుడు ఇయ్యొచ్చీడికి ఉద్యోగం, ఇప్పుడు ఇయ్యొచ్చీడికి ఐశ్వర్యం అనుకొని ఆ దర్శనానికి తగ్గట్టుగా ఆ యేసోబుని ఆశీర్వదించింది. ఎప్పుడయ్యంటే ఆ పాపానికి దూరంగా పారిపోయాడు. అప్పుడు దేవుడు ఆ దర్శనం ద్వారా దాచి ఉంచిన ఆ మేలు అప్పుడు బయటకు తీశాడు. సభలు కొడుతూ దేవుని మహింపరుదాం, ఘాటిగా సభలు కొడుతూ దేవుని మహింపరుదాం. అందుకనే మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు దాచిపెట్టాడు మన కొరకు, మీ కొరకు. ఈ సభల ద్వారా మీకు ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నువ్వు పాపానికి దూరంగా పారిపోయినప్పుడు. యేసోబుకు కూడా దాచిపెట్టాడు, దర్శనం ద్వారా చూపించాడు దేవుడు ఏం దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టింది ఎప్పుడు బయటకు తీశాడు తెలుసా? దేవుడు అతని ప్రవర్తన గమనించినప్పుడు, అతడు పాపానికి దూరంగా పారిపోయినప్పుడు దాచింది దేవుడు ఇచ్చేశాడు అతనికి. అందుకనే తల్లిదండ్రులు కూడా పిల్లలకు దాచి పెడతారు. అప్పుడు దాచిపెట్టినవి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు బయటికి తీస్తారో తెలుసా? పిల్లవాడు కొంచెం జ్ఞానం కలిగి సంసార పద్ధతులు కలిగిన వాడైతే అప్పుడు అతనికి అప్పచెప్తారు. అలాగా వాడు తాగుపోతాడు తిరుగుపోతాడైతే అతనికి అప్పచెప్పరు, మంచి పిల్లవాడికి అప్పచెప్తారు. దేవుడు కూడా చేసేది ఆ పనే. దాచి ఉంచాడు. ఆ మేలు నీకు రావాలంటే నువ్వు నేర్చుకున్న ఆ భయానికి తగ్గట్టు మన జీవితాలు సాగాలి. ఇంకొక మాట చెప్తా, అదేంటంటే యిర్మీయా గ్రంథంలో 9:20-21 వాక్యాలు. యిర్మీయా గ్రంథం 9:9 స్త్రీలారా వినుడి, మీరు చెవియొగ్గి ఆయన మాట ఆలకించండి. ఏం మాట? ఎవరి మాట అంట? ఆయన మాట. ఎవరి మాట? దేవుని మాట ఆలకించండి. ఏం ఆలకించాలి చెప్పండి? మీ పిల్లలకి మీకు మీరు రోదన చేయటం నేర్చుకోండి. యవనస్తులు లేకుండా, పిల్లలు లేకుండా, కుటుంబాలు లేకుండా సాతాను ఎవరిని మింగుతున్నాను గర్జన సింహంలాగా అనేకులు హతం చేస్తున్నాడు. సాతాను గాడు అనేకులు హతం చేస్తున్నాడు. అందుకని మీరు ఒకరికి ఒకరు రోదన చేయటం, ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంట? ప్రార్థన, ప్రార్థన. తెల్ల బట్టలు వేసుకోండి, నల్ల బట్టలు వేసుకోండి, ఎర్ర బట్టలు వేసుకోండి, ఇది కాదు. బట్టల్లో ఏమి లేదు, వస్త్రాల్లో. మనం చేసే ప్రార్థన దేవుని దగ్గర కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, కన్నీళ్ళు వచ్చాయా, ప్రార్థన చెయ్యాలి. ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా? అమ్మా తలకాయ నొప్పి వచ్చేసింది, నన్ను హాస్పిటల్కి ఎత్తో అంటున్నాడు. అయ్యా నాకు ఉద్యోగం కావాలి, మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం పదా అంటున్నారు. ఒరే రోగం వచ్చింది, తలనొప్పి వచ్చింది, కొంచెం నిదానిద్దాంరా, కొంచెం ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర కనిపెడదాం అని ఎవరికి లేదా జ్ఞానం. మళ్ళీ పెద్ద బైబుల్ తీసుకుని వస్తాం, మళ్ళీ హల్లెలూయ అంటాం. కొంచెం బాధ వచ్చిందంటే చాలు, ఊరి మీ పెద్దన్న ఉంటాడు కదరా పిలువురా ఫోన్ చేసా అంటారు. కానీ దేవుని పిలుద్దాం అనుకోరు. బాగా గమనించండి, మనము కొంచెం నిదానించి అంత మునిగింది ఏముంది, పోదుకొని హాస్పిటల్కి తర్వాత పోదుకొని ముందు దేవుని దగ్గర కొంచెం కనిపెట్టు, ప్రార్థన చేయి. అలాగ నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. అలా ప్రార్థన చేసేవనుకో జరిగే కార్యాలు వేరు. ఎలాంటి ప్రార్థన? విశ్వాసపూరితమైన ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎలా చేస్తారో తెలుసా? కళ్ళు మూసుకున్నారంటే చాలు, ఇంట్లో తలుపేసానో లేదో, ఇంట్లో తలుపేసానో లేదో. అరే పెద్దడా ఎక్కడున్నారు నువ్వు, తలుపేసావా? ఆ వేసానమ్మా. మంచిది అయ్యా, ఎస్ అయ్యా ఎస్ అయ్యా, కూరగాయలు 500 అయినాయి, బట్టలు అబ్బాయికి 2 ప్యాంట్లు తీసుకున్నా, ఏది కళ్ళు మూసుకున్న తప్పుడు
కళ్ళు మూసుకున్న తర్వాత వీళ్ళ ఆలోచనలు అక్కడక్కడ లోపల లోపల క్యాల్కులేటర్లు వేసుకుంటూ, అబ్బాయి వచ్చాడేమో అన్నం పెట్టుకొని తిన్నాడో లేదో, కాలేజీ నుంచి వచ్చాడోడు, మా ఆయన వస్తాడేమో, ఏది కళ్ళు మూసుకున్న తర్వాత. ప్రార్థన అంటే జరిగే కార్యాలు ఇవి కావాలండి. చూడండి కొంతమంది ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడుతున్నాము, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవునికి మాకు ఇది ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది అని ఈ ప్రార్థనా జీవితాన్ని అలాగ జీవించాలని ఆశించరు. బైబిల్లో మీకు ఒక సంభవం చెప్తాను, ఈ ప్రార్థనా జీవితాన్ని గురించి సంభవం. ఒకసారి అబ్రహాం, ఈ అబ్రహాము ఒక ప్రాంతానికి వచ్చాడు. ఒక ప్రాంతం అది ఆ 20వ అధ్యాయంలో ఉంటుంది, ఆదికాండం 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో రాయబడిన ఒక సందేశం. ఒక ప్రాంతానికి వచ్చాడు అబ్రహాం. వచ్చిన తర్వాత అబ్రహాం రాగానే ఆ ఊర్లో ఉండవాళ్ళు, ఓ పెద్ద ఆయన, ఆ ఊర్లో ఉండ పెద్ద ఆయన శారమ్మను చూసి శారమ్మ చేయి పట్టుకొని అలా లాక్కెళ్ళిపోయాడు. అప్పటికే శారమ్మతో చెప్పాడు అబ్రహాం, ఈ ఊర్లో దేవుని భయం లేదు. ఏం లేదు? భయం లేదు. నేను నీ భార్య నన్ను చెప్పొద్దు, నీ మూలంగా నా ప్రాణం తీస్తారు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు అలా చెప్పొద్దు. ఏమండి అలా చెప్పొద్దు అంటావు? ఏంటండి నువ్వు చెప్పొద్దు అన్నాను కదా, ఏమండి నేను విసిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేనండి అని పాప మాం బాధ. ఆయన ఏంటంటే చంపేస్తారే ఇక్కడ, నువ్వు ఎవరో అన్నట్లు, నేను ఎవరినో అన్నట్లు అలా జీవిస్తేనే బ్రతకగలుగుతావు శారా, ఈ ఒక్కరోజు నా మాటలు శారా అని శారమ్మను బతిములు ఆడుకొని బతిములు ఆడుకొని, ఎందుకంటే వాళ్ళ సంబంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని చెడగొట్టే గుంపు కూడా ఉంటుంది. ఒక గుంపు కలిపే గుంపు ఉండదు, చక్కటి సంసారం, పచ్చటి సంసారం మీద నిప్పులు పోసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని భయంతో చెప్తున్నాడు, వీళ్ళు మనుషులు మంచోళ్ళు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ మూలంగా నా ప్రాణం పోతుంది. ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, ఈ ఊరిలో ఉండే ప్రజలు మంచోళ్ళు కాదు, అధికారులు మంచోళ్ళు కాదు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు అట్లాంటి వాళ్ళే, ఆడవాళ్ళు అట్లాంటి వాళ్ళే, పిల్లలు అట్లాంటి వాళ్ళే, అందరు అలాంటి వాళ్ళే అంటూ శారమ్మకి కొంచెం నచ్చ చెప్పాడు. అలా అలాగే ఊర్లోకి అలా ముందుకెళ్ళాడండి. అలా ముందుకెళ్ళగానే శారమ్మ చెయ్యి ఒకడు పట్టుకున్నాడు, పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాం ఏం చెయ్యాలి? అబ్రహాం ఏం చెయ్యాలి? కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఏం చేయలేని పరిస్థితి. నాకు ఆ సందేశాన్ని చదివిన తర్వాత నాకు చాలా బాధేసింది. అరే ఒకప్పుడు ఈ అబ్రహాము లోతు వస్తువులు ఎవరో రాజులు, 5 రాజులు, 6 రాజులు, 7 రాజులు, అంతమంది రాజులు వచ్చి లోతు వస్తువులు, ఆ సామాను, ఆయన బంగారము అన్నీ ఆ యుద్ధంలో ఆ లోతును జయించి మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు కదా. అప్పుడు అబ్రహాం వెళ్ళి ఆ రాజులతో యుద్ధం చేసి ఆ దొంగిలించిన వస్తువులన్నీ, వాళ్ళు కూడగట్టుకొని తీసుకొని వెళ్ళిన వస్తువులన్నీ మళ్ళీ తీసుకొచ్చి లోతుకు అప్పగిచ్చాడు కదా. లోతుకు కత్తి ఫైటింగ్, కర్ర ఫైటింగ్ బాగానే చేతవు కదా, అంతమంది రాజులను జయించాడు కదా, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు శారమ్మను లాక్కెళ్తుంటే కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఏంటి ఏం అబ్రహాం, అప్పుడు అంతమంది రాజులను జయించావు, లోతు వస్తువులన్నీ తీసుకొచ్చి అప్పచెప్పావు, ఇప్పుడు ఎందుకు కర్ర ఫైటింగ్ చేయవు అంటే, నన్ను ఆ కర్ర ఫైటింగ్ చేసిన తర్వాతే దేవుడు నన్ను దర్శించాడయ్యా, ఆ మెల్కీసెదక్ రాజు దర్శించాడయ్యా, ఆ త్రియేక దేవుడు దర్శించాడయ్యా, ఇప్పుడు నేను కర్ర పట్టుకోనయ్యా. మరి ఏం పట్టుకుంటావు? ప్రార్థన పట్టుకుంటున్నా, దేవుణ్ణి పట్టుకుంటున్నా, దేవుని ఆలోచనలు పట్టుకున్నా. నేను మారిపోయాను బాబు, నేను ఇప్పుడు గొడవలోని కాదు, కష్టం రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడిని కాదు, బాధ రాగానే హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను బాబు, దేవునితో నాకు ఒక సంబంధం ఏర్పడింది, ఆయన నన్ను కలుసుకున్నాడు, నేను ఆయన కలుసుకున్నా. ఎప్పుడో అప్పుడే నువ్వు కర్ర ఫైటింగ్ చేసానన్నావే, అంతమంది రాజులను జయించి వచ్చానన్నావే, అప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, ఆయనకి నేను దశంభాగం కూడా ఇచ్చా, అప్పటి నుంచి నేను మారిపోయా, ఇప్పుడు గొడవలాడే మనసు కాదు, ఎవడైనా నా మీదకి వస్తే ప్రార్థన చేసే మనసు అన్నాడు ఆయన. మీకు సపట్ల కొట్టలు బుద్ధి పుట్టలా కటాకటిగా హల్లెలూయా. చూసావా అబ్రహాములో ఉన్న ఆలోచన? మనమైతే
పట్టోకర్రా ఎత్తో హాస్పిటల్కే పట్టుకోమని ఎమ్మెల్యే కాళ్ళలో అని అంటాం. ఇప్పుడు ఈయన ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఏ కర్ర పట్టుకోవాలి? మీలాంటి తల్లి, ఒక తల్లి నన్ను, ఒక తల్లి ముసలి తల్లి వచ్చింది నా దగ్గరికి, బాబు బాబు అంది. అందరికి ప్రార్థన చేసి ఆ ముసలి కర్ర పట్టుకొని ఉంది. నన్ను కొట్టిద్దేమని అనుకున్నా, నేను ఏమన్నా పొరపాటుని ఏమన్నా చెప్పానా అనుకుంటాం, కళ్ళు చూసుకుంటానే ఉండి ఒక పక్క. ఆమె వచ్చింది నా దగ్గరికి, వచ్చాటది, బాబు బాబు ఒక మాట నాన్న అంది. ఏంటి చెప్పు తల్లి అన్న? యేసు ప్రభుని చూస్తుంటే జాలి వేస్తుందా నాయన అంది. యేసు ప్రభుని చూస్తే జాలి వేస్తుందా? ముసలిది ఆడ దొరికిందని అనుకున్నాను నేను. అయినా యేసు ప్రభుని చూస్తే జాలి అయ్యాడు, నీకు ఎక్కడ చూసావన్నా అంత జాలి, నీ ఎక్కడ చూసావంటే ఫోటోలో చూశాను నాయన. అరి బాబు ఫోటోలో చూసావా? అవును బాబు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ముసలి తల్లికి తెలియదు ఎందుకు నీకు జాలి అన్న. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది ఎందుకు జాలి అంటే ఆ తల్లి అంటది, ఆ ముసలి తల్లి, నేను కాదు ఆ ముసలి తల్లి. యేసు ప్రభు చేతిలో ఒక కత్తి కూడా లేదు అంటున్నానా, ఒక కత్తి అన్నా ఉండొద్దా అంటది. యేసు ప్రభు చేతిలో ఒక గతమన్నా ఉండొద్దా అన్నానా అంటే నా తల్లి ముసలి తల్లి, ఈ తల్లి ఆడ దొరికిందిరా బాబు నాకు అనుకున్నాను నేను. యేసు ప్రభు చేతిలో ఒక చక్రం అన్నా ఉండొద్దా, అట్ట ఇసిరితే కుతికిల పట్ట 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 తెగిపోవా, ఏమి లేదేంటి బాబు యేసు ప్రభు చేతిలో కనీసం మెల్ల బంగారు పూస కూడా లేదేంటి నానా అంటుంది ఈ ముసలిది. అమ్మా యేసు ప్రభు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆయనకు మరణాయుధాలతో పని లేదు, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలా, గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైంది, ప్రయాణికులు చేరవలసిన గమ్యానికి చేరారు. యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు? కత్తులతో పని పెట్టుకోడు, కత్తుల్ని గదాల్ని చక్రాల్ని కొయ్యల్ని కర్రల్ని ఆధారం చేసుకోడు. మాట మాట మాట, ఆయన దేవుడు, మాట మాత్రం చాలు విత్తే చాలు, ముసలిదాని కత్తి ఎందుకో కటారు ఎందుకో అన్నా నేను, ఎందుకంటే ముసలమ్మ తెలియదు కదా. ఇంకా అంటది మళ్ళా, అయితే సరే సరే బాబు, కనీసం మెల్ల బంగారు పోసుకోలేదు ఆయనకే అంటది ఆమె. ఇప్పుడు మీకంటే బంగారం కావాలి, రేపు కోడళ్ళు వస్తారు, కూతుర్లు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, ఎవరెవరో వస్తుంటారు, అవి అమ్ముకుంటారు, అవి పనికొస్తాయి, మీకు కావాలి. యేసు ప్రభుకి ఎందుకు? యేసు ప్రభు మెల్ల బంగారు పోసుకోలేదు అంటున్నానా అంటది. అప్పుడు నేను చెప్పాను, మనకి భూమి ఆకాశము శాశ్వతమైనవి కావు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ దేవుడు నాసిరకంగానే కట్టాడు, ఏదో ఒక రోజు మొత్తం పోతాయి కూలి. అది యేసు ప్రభుకు తెలుసు ఆ సంగతి, ఎందుకంటే ఆయన కదా ఈ భూమికి పునాది వేసింది. నేను ఒక బ్రిడ్జి చూసి, ఇట్లాంటి బ్రిడ్జి ఒకటి, ఆ బ్రిడ్జి మీద ఒక పెద్ద బోర్డు వేశాడు ఇంజనీర్. ఆ బ్రిడ్జి మీద బోర్డు వేసి ఏమని రాశాడు తెలుసా? ఈ బ్రిడ్జి 200 సంవత్సరాలు పనిచేస్తుంది, ఆ తర్వాత దీని మీద ఎవడైనా నడిస్తే కూలిపోతే నేను కాదు బాధ్యుడినని ఆ ఇంజనీర్ అక్కడ సంతకం పెట్టాడు, 200 సంవత్సరాలు పనిచేస్తుందని. ఈ భూమి ఆకాశం కూడా కొన్ని సంవత్సరాలు పనిచేస్తాయి, ఆ తర్వాత పనిచేయదు. అందుకని యేసయ్య మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఆత్మస్వరూపిగా ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. ఎవరిని దర్శిస్తున్నాడు? ప్రార్థన చేసే వాళ్ళని, విశ్వాసపూరితమైన ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని, ఆ ఇద్దరు ముగ్గురు కూడుకున్న ప్రతి చోట ఆయన దర్శిస్తూనే ఉన్నాడు, అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అనేక సంఘాల్లో, అనేక దేశాల్లో కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. సభల కొడుతూ దేవుని మహిమపరుదాం. హల్లెలూయా. అలాగా యేసు ప్రభు అక్కడ ఏ వీధులు వేస్తాను, ఏ వీధులు వేస్తున్నాడు దేవుడు? పరలోకంలో ఏ వీధులు ఉన్నాయి? వీధులు వీధులు, రోడ్లు. ఏ రోడ్లు? బంగారపు వీధులు, బంగారపు రోడ్లు. ఇప్పుడు యేసు ప్రభు అంటే బంగారపు రోడ్లు అంటే అప్పుడు బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది, బంగారపు రోడ్ల మీద నడుస్తున్నాం మనం అప్పుడు పరలోకంలో. ఇప్పుడు యేసు ప్రభు బంగారం మెల్లో వేసుకొని ఈ లోకంలో కనపడ్డాడు అనుకో, అక్కడ ఉన్న ఇంజనీర్లకి, ఆకాశంలో ఇంజనీర్లకి కనపడ్డాడు అనుకో, మరి యేసు ప్రభు ఏంట్రా బంగారం మెల్ల వేసుకున్నాడు మన కాళ్ళ కింద ఉండేదే అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు ఉండారండి, తారు రోడ్లు, తారు రోడ్లు ఉండే కదా, ఇంత తారు ముద్దు తీసుకొని బాగా సాగతీసి మెల్ల వేసుకొని వచ్చాడు కూర్చున్నారు అనుకో, మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? ఏంట్రా ఈ పిచ్చది తారు వేసుకుంది మెల్ల అంటారు. మనం తారు వేసుకుంటామా? అలాగే యేసు ప్రభు బంగారం మెల్ల వేసుకుంటే యేసు ప్రభుని అలా అనుకుంటారు. మీరు కాదు, మీరు వేసుకోండి, నాకెందుకు, మీరు వేసుకోండి, మీ గురించి కాదు. అంటే యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే బంగారానికి కాదు విలువిచ్చేది, డబ్బుకు కాదు విలువిచ్చేది, మనిషి యొక్క మనస్సుకు విలువిస్తాడు. నాకు ఆడ డబ్బు ఉంది, నాది పెద్ద కొలం, నేను 10 మంది పలుకుబడి ఉంది నాకు, ఇది కాదు.
నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి అయితే, ఆ విశ్వాసపూరితమైన ప్రార్థన నీకుంటే నీకు విలువిస్తాడు, నీ దగ్గరికి రావటానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకే శారమ్మని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడా? తీసుకుని వెళ్ళిపోయిన ఆయన శారమ్మ మీద అలా చెయ్యి అయిపోయాడండి. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? శారమ్మ మీద చెయ్యి అయిపోయేసరికి ఆ రాజును అలాగ నెట్టాడండి. దేవుడు నెడితే కూలిపడ్డాడు. ఎలా కూలిపడ్డాడు? కళ్ళకు వచ్చాడు దేవుడు. ఆ కళ్ళకు వచ్చిన దేవుడు శారమ్మను పట్టుకోబోటం, ఈ అభిమేలకు రాజు శారమ్మను పట్టుకోబోతున్న రాజుని నెట్టడం, ఈ కళ్ళో అది చూసి ఈ రాజుగారు ఉలిక్కి పట్టడం, దేవుడు ఆ రాజుతో మాట్లాడటం. రాజుతో దేవుడు ఏం మాట్లాడే తెలుసా? రే, ఈమె ఎవరు అనుకుంటున్నావు? ప్రార్థనాపరుడు భార్య. హల్లెలూయ. ఎవరు భార్య? ఎవరు భార్య? ప్రార్థనాపరుడు భార్య. ఏం మీద అంటున్నావు నువ్వు చెయ్యేసేది అని ఈ ప్రార్థనాపరుడు భార్యని మీ పిల్లలైనా మీ కుటుంబాలైనా దేవుడు కాపాడాలంటే ప్రార్థన కావాలి. ఈరోజున ఎవరికుందా ప్రార్థన? బాధ వస్తే ఏడుచుకోవటం తెలుసు, బాధ వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, వీళ్ళ కాళ్ళు పట్టుకోవటం తెలుసు. అందుకే మన జీవితాల్లో మనకేముండాలి? ఏముండాలి? ప్రార్థన. ప్రార్థన గట్టిగా చేతులు తల్లిలో చెప్పండి. దానియాలు ఉన్నాడా? ఏం చేశాడు దానియాలు? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎన్నాళ్ళు దానియాలు ప్రార్థనలో ఉండే ఒక శక్తిని గురించి మీకు చెప్తాను. మీ అందరికి చదివే ఉంటారు, వినే ఉంటారు. దేవుడు నాకు చూపించిన ఒక మాట చెప్తాను. ఎందుకంటే నాకు ఒక చిన్న ఫ్యామిలీ తెలుసు. ఎక్కడెక్కడో అడుక్కొని పిల్లలు భోజనం పెట్టుకునేవాడు, పని ఉంటే పనికి వెళ్ళేవాడు, పని లేనప్పుడు ఎవరో దగ్గర అప్పు తీసుకొని బతికే కుటుంబం. ఒకరోజు నా కుటుంబాన్ని గురించి నేను విన్నాను, చూశాను. ఒక 300 మందికి అన్నం పెట్టాడు ఆయన, ఒక కృతజ్ఞత కూటమి పెట్టి. అందరూ భోజనాలు తిన్నారు. ఎట్లా తిన్నారో తెలుసా? ఫుల్గా తిన్నారు. నేను ఒక ఆయన పక్కనే కూర్చున్నాను. మాంసం కూర భలే ఉందా? సూపర్. ఇంకొక ముక్క తీసుకొచ్చాయి అని ఆయన ముక్కలు వేసుకొని తింటున్నాడు. నేను ఆయన వైపే చూస్తున్నాను. ఏంట్రా ఈయన తింటాం? వెనకోలకు ఉందా లేదా ముందోలకు ఉందా లేదా ఆలోచించకుండా వేసుకుంటున్నాడు. తింటున్నాడు. బాగుందమ్మా. పెరుగుందా? పెరుగు ఉందయ్యా, పెరుగుందయ్యా, ఉందా తీసుకురా అన్నాడు. పెరుగు తిన్నాడు. తినండి, మంచిదే. కొంచెం వెనకోలను కూడా గమనించుకోవాలి కదా. తింటున్నాడు. తిన్న తర్వాత నాకే అడిగిస్తురాకు. నాకు మళ్ళీ అంటాడు, ఇట్రా అయ్యా చెప్పండి అయ్యా, ఇందా కేసీఅయ్యా కూర ఉందా? ఉందయ్యా. అది కూడా కొంచెం ఏది పెరుగని తింటే అర్థం ఏంటి? ఇంక ఇస్తరాక మార తీసుకోవాలి. ఈయన మారతీయటంలా ఏందిరా బాబు అట్టు తింటున్నావంటే, టేస్ట్ రా, టేస్ట్ ఎమా వండారా బాబు, భలే టేస్ట్, సూపర్, ఇంకొక కొంచెం తెమ్మా అని మళ్ళీ స్టార్ట్ చేశాడు. తిన్నాడు. తర్వాత అందరు తిన్నారు, అందరు వెళ్ళిపోయాడు. అప్పుడు మా పాస్టర్ దగ్గర నేను ఒక చిన్న బ్రదర్ని, నా పని ఏంటి, ఎవరేం చేస్తున్నారో చూడటమే నా పని. ఆయన బైబిల్ మోస్తా, ఆయన సంచి మోస్తా, అక్కడే ఉంటా. తర్వాత మా పాస్టర్ గారు కూడా తిన్నాడు. ఆ ఇంటి ఆయన, అయ్యా ప్రార్థన చేసి వెళ్ళిపోండి అయ్యా, టైం ఇప్పటికే 11 అవుతుంది, ఇంకా మీరు వెళ్ళిపోండి అయ్యా అని అంటే మా పాస్టర్ గారు అన్నారు, లేదు లేదు మీరు తిన్నదాకా నేను ఇక్కడే కూర్చుంటానని కూర్చున్నాడు. నేను నుంచొని ఉండా. అప్పుడు నా పని ఏంటి, నుంచున్నవాడు పని, ఎవరేం చేస్తున్నారో చూస్తూ ఉంటా, ఎడిపోయి ఎవడు సుట్టలు తాగుతున్నాడా, ఎవడు, ఇదే నా పని, నేను చూస్తూ ఉండా. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ భార్యాభర్తలు, ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు, కొడుకు చిన్నోడు, వాళ్ళు అన్నం తినటం మొదలుపెట్టారు. అన్నం తినడానికి అన్నం ఇంత ఉంది, అన్నం ఇంతే ఉంది, అన్ని సట్లు ఉడిచిన ఇంత ఉంది అన్నం, కూర లేదు. ఈ అన్నాన్ని కూరాకు సట్లు వేసారు. కూరాకు సట్లు వేసి, కూరాకులు సట్లు వేసి అన్నాన్ని తిప్పి ఒక ఇస్త్రాకులు వేసి వాళ్ళ భార్యకి ఎంత పెట్టాడు, కూతురికి ఎంత పెట్టాడు, ఆయన కొంచెం తిన్నాడు. వాళ్ళ కొడుకు తిని, డాడీ భలే ఉంది, డాడీ కొంచెం పెట్టవా అన్నాడు. ఆ తండ్రికి బాధ వేసింది. మళ్ళా సట్టి ఊడిచి మళ్ళీ ఇంత దొరికితే వేసాడు. ఎందుకంటే 300 మంది పిలిచాడు ఈ పేద ఆయన తాపీ మేస్త్రి. అందరేమో మూడు ఇస్త్రాకులు లేపేశారు. టేస్ట్ అంట. ఆ టేస్ట్ మూలంగా వాళ్ళకి లేకుండా పోయింది. వాళ్ళేమో సట్టి ఊడ్చుకొని తింటున్నారు. నేను గమనిస్తానే ఉండా. వాళ్ళ అబ్బాయి ఏమో, డాడీ ఇంకొంచెం పెట్టు డాడీ అంటే వండుకోవటానికి మళ్ళీ బియ్యం లేవు, రైస్ లేదు, కూర లేదు, ఏమి లేవు. వాళ్ళ నాన్నకి చెప్తాడు, బాబు రేపు పొద్దున పొందావరా, రేపు పొద్దున నా పెట్టు డాడీ, ఈ పాస్టర్ గారు ఉండడు రా, మౌనంగా ఉండరా, నీకు దండం నా పెట్టు డాడీ అన్నాడు.
ఇంకేం పెడతాడు? వాళ్ళ నాన్నగారు ఒక 20 రూపాయలు ఉండే పాస్ట్ గారికి ఏదో కానుక ఇద్దామని ఆ కానుకలోంచి 20 రూపాయలు తీసి, ఇది 20 రూపాయలు 20 రూపాయలు, డాడీ నాకు 20 రూపాయలు ఇచ్చాడు అక్క, అలాగే 20 రూపాయలు ఇచ్చాడని ఈ 20 రూపాయలు పట్టుకున్నాడు. వెళ్ళి 20 రూపాయలు చూస్తే కడుపు నిండిద్దా? మీరు చెప్పండి, మీరు చెప్పండిలే. కొంతమందికి డబ్బులు చూస్తే వాళ్ళు కడుపు నిండిపోయింది. ఖర్చు పెట్టరు, దిండ్ల కింద పెడతారు, కొనుక్కొని తినరు, శుభ్రంగా ఉండరు. బీరువాలో పెట్టి 3 తాళాలు వేస్తుంటారు, 3 తాళాలు. వాడికి 20 రూపాయలు చూసుకునే తరికి ఏదో 100,000 రూపాయలు కడుపు నిండినోడికి జేబులో పెట్టుకుంటున్నారు. కొంతమందికి రోగాలు రాక ఏమొస్తాయి? దేవుడు ఇస్తున్నప్పుడు శుభ్రంగా ఉండాలి కదా, చింపిరిపోయిన బట్టలు వేసుకుంటుంటారు. మళ్ళీ దేవుడు ఇస్తాడు, శుభ్రంగా ఉండడు. కొంతమంది పిసినారులు ఎక్కువ అండి బాబు, పిసినారులు ఎక్కువ, మహా పిసిందనం. రా కొంచెం తినా, ఏం తినేది? దేవుడు ఇస్తున్నప్పుడు శుభ్రంగా తినక. ఈడికి 20 రూపాయలు ఇచ్చినప్పుడు నాకు 20 రూపాయలు ఇచ్చే డాడీ అని పొనుకున్నాడు, అర్ధ కడుపుతో. తర్వాత ఈయన అంతమందిని పిలిచాడు. నేను తర్వాత పాస్టర్ని అయ్యా ఒక 3 సంవత్సరాల తర్వాత ఇంకొక చోటకు పంపించాడు ఏసన్న గారు. ఈయన మళ్ళా 3 సంవత్సరాలు కూటమి పెట్టాడు. ఈయనే ఈ అర్ధ కడుపుతో 20 రూపాయలు ఇచ్చి ఏదో ఆ రోజుకి పొట్ట కడుపుకొని జీవించిన ఆయన మళ్ళా కూటమి పెట్టాడు. ఈయన కూటాలు పెట్టమంటే మహా ఎచ్చలు ఎక్కువ. మా పాస్టర్కి చెప్పాడు అక్కడున్న పెద్ద పాస్టర్, అయ్యా అందరు పాస్టర్లు మిలవాలి మన సెంటర్లో చేసిన వాళ్ళు అందరూ అన్నాడు. అప్పుడు నన్ను కూడా పిలిచాడు మా ఆ పాస్టర్ గారు. నేను కూడా వెళ్ళా. మళ్ళా కూటమి జరిగింది, 300 మందికి పైనే వచ్చారు. ఇక అందరూ ఆ కూటమి అయిపోయింది, అందరూ భోజనాలు తింటున్నారు. ఇక నేను తింటంలా సరిగా పలసగా కలుపుకుంటున్నా. అప్పుడు నా పని చూసే పని కాదు, కూర్చొని అందరితో పాటు తినే పని, కూర్చొని తింటున్నా. ఆయన తింటుంటే నేను పలసగా కలుపుతున్నా. ఆయన అంటాడు, తిను బాబు ఫుల్గా తిను అని మళ్ళీ గంట కూరేశాడు ఆయన. అయ్యయ్యా వద్దయ్యా సాలయ్యా, తిను బాబు, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు మా ఊరు వచ్చినా అని మళ్ళీ వేశాడు. నేను ఫుల్గా తిన్నానంటే నువ్వేమవుతావు నాకు తెలుసు. 3 సంవత్సరాల క్రితం నువ్వు సట్టి 3 సార్లు తుడిచావు, తుడిచి చివరికి ఏం కడుపు నిండక మీ పిల్లవాడికి 20 రూపాయలు చూసావు నువ్వా? మరి నా పని అప్పుడు చూడటమే కదా, చూసా మరి చూసా. మళ్ళా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అన్నంత అని తెచ్చులో కొంచెం తగ్గు. నేను చూశాను కాబట్టి, గమనించాను కాబట్టి, కొంచెం ఆలోచించి చేస్తున్నా ఈ పని, కొంచెం తక్కువ అని అన్నా. బాబో నేనేం తగ్గనా, దేవుడు నన్ను ఆశ, తిను బాబు అని మళ్ళీ చేశాడు. ఏంటయ్యా బాబు అంటే ఆయన అంటాడు, అప్పుట్లాగా లేని ఇప్పుడు నేను, అప్పుట్లాగా లేను బాబు. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే 10 మంది, ఎప్పుడు వచ్చినా అర్ధరాత్రి వచ్చిన లేపిన 10 మందికి అన్నం వెంటనే పెట్టగలిగే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు బాబు. హాలలోయా చూసావా ఆయన ఎలా ఎదిగాడో? ఎప్పుడు చూసినది కాదు, 1 రూపాయి ఎత్తావా ఎదుగా, సోడ బియ్యం ఎత్తావా, గిత్తడి బియ్యం ఎత్తావా అడుక్కునేటట్లు దేవుడు ఎదిగిస్తాడయ్యా బాబు. ఎప్పుడు అక్కడే పూరు కొంపలో ఉంచుతాడా? ఎప్పుడు డొక్కు సైకిల్ దొక్కునేటట్టు ఉంచుడా? నువ్వు సైకిల్లో నుంచి కారులోకి రావాలి, కారులో నుంచి ఏసీ కారులోకి రావాలి, తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళాలి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే ఏంటనుకున్నావు? ఏదో చినిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు వేసుకునే భక్తి కాదు ఇది. ఇది ఆశీర్వాదం ఐశ్వర్యంగా మార్చిపోయే భక్తి, ఇది అంచెలంచెలుగా తీర్చబడే భక్తి. ఏసై నమ్ముకున్నామంటే అది కనపడాలి. హాలలోయా. ఇక ఆయన అంటాడు, 10 మంది వచ్చిన పెట్టగలుగుతాను బాబు అన్నాడు. కావాలంటే చూడు సర్ది పెట్టి కూడా కొన్నాను అన్నాడు. సర్ది పెట్టా అదేను బాబు, అందుకో చూడా అన్నాడు. ఆ పెట్టు చూస్తే నాకంటే 200 ఇస్తుంది. ఏం పెట్టరా సర్ది పెట్టు అంటే? ఫ్రిజ్జు సర్ది పెట్టంట ఆయనకి. ఏంటయ్యా సర్ది పెట్టంటున్నామంటే? మరి మిగిలిన అన్ని దాంట్లో తోస్తాం బాబు, దాంట్లో పెట్టేస్తాం బాబు. మిగులు అంత మిగులు పడే మాకు ఇప్పుడు, అంత మిగులుతుంది, ఎంత తిన్నా మిగులుతుంది బాబు అంటున్నాడు ఆయన. నిజమే, దేవుడు మాకే ఉంది అట్లాగే. ఆ హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 29వ వాక్యం ఆ మాటే ఉంటుంది. 36వ అధ్యాయం 29వ వాక్యంలో మిగులుపడి బాబు ఎట్లాగా? దేవుడు ధాన్యంతో మాట్లాడు. ఏ ధాన్యమా? రైసా? వీళ్ళ ఇంట్లో అయిపోవద్దు, వీళ్ళు ఎంత తిన్నా సరే అయిపోవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఇప్పుడు ఆయన ఫ్రిజ్ చూపిస్తున్నాడు, మిగిలినని దాంట్లో పెడతాం బాబు అని. ఎందుకు అన్న? మళ్ళా రేపొద్దున కొంచెం వేడి చేసుకొని తింటాం. ఇల్లు కూడా మంచిగా కట్టాడు. ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది అన్నా? నేను ఎలా వచ్చిందంటే ఆయన ఏమనాలి? నా చేతులు కష్టార్జితం బాబు. మా అత్త మంచిగా కట్నం ఇచ్చిందిలే, నీకు చెప్పకూడదు కానీ మంచి కట్నం ఇచ్చిందిలే. వాళ్ళు ఏడిపించి కట్నం తెచ్చుకున్నావా అని అంటాడేమో అనుకుంటే కట్నం అనలా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అనలా. ఎక్కడి నుంచి వచ్చింది నీకంటే? భగవంతుడైన యేసయ్య ఆశీర్వదించాడు నానా అన్నాడు. హాలెలూయా.
మరి అంతే ఆశీర్వాదిస్తాడు. అబ్రాహాం అబ్రాహాం గురించి ఏమని సాక్ష్యం? నా యజమానుడైన అబ్రాహాముని యెహోవా ఆశీర్వదించాడు, అందుకే ఐశ్వర్యవంతుడయ్యాడు అన్నాడు. అందుకనే ఆయన అంత గొప్పవాడయ్యాడంటే, అంత ఐశ్వర్యవంతుడయ్యాడు అంటే ప్రార్థన, ప్రార్థన. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందుకే దానియేలు గురించి ఒక చిన్న సందర్భం చెప్పి ముగిస్తాను. దానియేలు చాలా మంచోడు, చాలా యథార్థవంతుడు. రాజుగారికి కూడా దానియేలు అంటే భలే ఇష్టం. దానియేలు చూడంత క్షణం కూడా ఉండలేడు. దానియేలు అంటే అంత ఇష్టం. ఇట్లాంటి దానియేలు ఆ దేశంలో బాగా ఆశీర్వదించబడుతున్నాడు. ఎలాగంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజు వచ్చినా దానియేలు ఆ దేశంలో వర్ధిల్లుతూనే ఉన్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది నేను పడిపోయాను, ఈ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగాలు వచ్చాయి అని అండవు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజు వచ్చినా దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. అంతలో ఒక 10 మంది కుర్రోళ్ళు, మరే ఈ దానియేలుది ఏ ఊరు ఏ ప్రాంతం, మన ఊరికి వచ్చి మన ప్రాంతంలో మన దేశంలో మనకంటే ఈ దానియేలు బాగా దీవించబడుతున్నాడు, ఈడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఈడు మన రాష్ట్రపోడు కాదు, మన దేశస్థుడు కాదు, ఈడు ఎక్కడో నుంచి వచ్చి మనకంటే ఈడు బాగా ఆశీర్వదించబడుతున్నాడు, ఈడు ఎవడు రాసలా, ఈడు ఎలా ఇలాగ దీవించబడటానికి కారణం ఏమై ఉంది అని 10 మంది కుర్రోళ్ళు ఆ దానియేల్ని గమనిస్తున్నారు. ఇప్పుడు మీరైనా ఈరోజు డొక్కు సైకిల్ వచ్చి, రేపు మోటార్ సైకిల్ వచ్చి, ఎల్లుండి కారులో వచ్చి, అలాగే ఏసీ కారులో వచ్చి ఫ్లైట్లో తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూస్తారా లేదా, వీళ్ళు ఎందుకనే ఇట్లా దీవించబడుతున్నారు, ఏంటంటే కథ, మొన్నే మోటార్ సైకిల్ వచ్చాడు, ఈరోజు ఈ నెలలో కారు వేసుకుని వచ్చాడే, ఎట్లా వచ్చింది ఇది దేవిన అని అందరూ వాళ్ళని గమనిస్తారు. అట్లాగా ఆశీర్వదించబడినని చూస్తూ ఉంటారు. ఓహో వాడి ఈ చేతులు ఎత్తున్నాడని ఆశీర్వదించబడ్డా, ఇట్లా నడుస్తున్నాడని ఆశీర్వదించబడ్డా అని అనుకుంటారు. ఇప్పుడు దానియేలును కూడా వాళ్ళు గమనించారు. ఈడు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటని గమనిస్తూ 10 మంది కుర్రోళ్ళు దానియేలుకు తెలియకుండా దానియేలును ఫాలో అవుతున్నారు. దానియేలు చూసుకోవట్లా, కానీ దానియేలును ఇల్లు చూస్తున్నారు. ఈ దానియేలు ఆశీర్వదించబడటానికి కారణం ఏమై ఉంది, ఆ రహస్యం ఏంటి అని దానియేలు గమనిస్తున్నారు. ఒకరోజు దానియేలుకు తెలియకుండా దానియేలు వెంబడిస్తూ ఉంటే దానియేలు తన రూమ్లోకి వెళ్ళి ఒక కిటికీ తెరిచాడు. కిటికీ తెరిస్తే యెరూషలేము కనబడుతుంది. యెరూషలేములో ఉన్న దేవుని మందిరం కనిపిస్తుంది. ఎక్కడో ఉన్న దేవుని మందిరాన్ని చూసుకుంటూ ఆయన ఆ రూములో మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. చూసావు ఎంత భక్తం. మనం దేవుని మందిరంలో మోకరించలేము, కానీ ఈయన ఎక్కడో ఉన్న దేవుని మందిరాన్ని చూసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి. అప్పుడు ఈ 10 మంది కుర్రోళ్ళు చూసి, ఓహో ఈడు ఇంత ఆశీర్వాదం, ఏ ప్రభుత్వం కాలంలోనైనా ఏ రాజు కాలంలోనైనా ఇతడు ఇంత వృద్ధి చెందటానికి కారణం ఇలాగ ప్రార్థన చేసుకునేవాడా, అట్టయితే మనం కూడా అలా ప్రార్థన చేసుకుందాంరా, రే మనం కూడా ఇలా ప్రార్థన చేసుకుందాంరా అని అన్నాడు. అంతలో ఇంకొకడు అంటాడు, మనం ప్రార్థన చేసుకోకూడదురా, మరి ఆ అబ్బాయి ప్రార్థన చేసుకుంటేనే కదరా అంత ఆశీర్వాదం వచ్చింది, ఏ దేశస్థుడైనా ఏ గ్రామస్థుడైనా మన దేశంలో చేశాడు ప్రార్థన, మన దేశంలో కూడా అబ్బాయి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు కదరా, మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు, మనం కూడా ప్రార్థన చేద్దాంరా, మనం ఆయన ఆశీర్వాదంలాగా మనకి రావాలనే కదా ఆ ఆశీర్వాదం, మనం కూడా అట్లాంటి ఆశీర్వాదం రావాలనే కదా మనం ఆ అబ్బాయిని గమనించింది, అలాగ ప్రార్థన చేద్దాంరా అంటే ఇంకొకడు అంటాడు, అలా చేయకూడదు అంటలా, మరి ఏం చెయ్యాలి, అలా ప్రార్థన చేసే వాళ్ళని నరికెయ్యాలి, అలా ప్రార్థన చేసే వాళ్ళని వెలివేయాలి, అలా ప్రార్థన చేసే వాళ్ళని కర్ర తీసుకొని కొట్టాలి, శరసల్లో వేయాలి అని అన్నాడు ఇంకోడు. అదేంట్రా, అవునరా మన దేశపు సంప్రదాయం ప్రార్థన చేయటం కాదు, మరి ఏంటి, ఏందో నీకు తెలియదులే, నేను చెప్తా తర్వాత నీకు మైకుల్లో చెప్పకూడదు, గట్టికోసారి హెల్లలో చెప్పండి. మన దేశపు సంప్రదాయం సన్నీల స్నానం రా, మన దేశపు సంప్రదాయం సూర్య నమస్కారం రే, మనకు ఆ సంప్రదాయం కాదు, మరి వాళ్ళు ఏం చెయ్యాలి, చంపేయాలి, ఇది పద్ధతి కాదని చెప్పాలి, ఈడేదో కొత్త బోధ తీసుకొస్తున్నాడో, ఏది కొత్త బోధ, కొత్త బోధ మనసు మార్చుకొని పవిత్రంగా బ్రతకటం కొత్త బోధ, దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం అది పెద్ద పాపమా, అందుకు దానియేలును చంపాలని ప్రయత్నాలు చేసి రాజుగారికి ఏదో మాయ మాటలు చెప్పి, రాజుగారు నువ్వే దేవుడివి, నువ్వే భగవానివి, ఎవరికి కష్టం వచ్చినా నీకే చెప్పుకోవాలి, ఇంకొకరు చెప్పకూడదు అన్నారు. దానియేలుకి కూడా ఆజ్ఞ జారీ అయింది. మరి దానియేలు భయపడ్డా, వెటకోసారి అలా చెప్పండి, భయపడ్డాడు దానియేలు. ఎందుకు, ప్రార్థన చేయకుండా లింకు తెగిపోతే దేవునికి మనకి సంబంధం తెగిపోతాయి, దేవునికి మనకి, మనకి దేవునికి.
ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని సమకూర్చేది ప్రార్థన. భగవంతునికి, భక్తునికి, భక్తునికి, భగవంతునికి అనుసంధానమైంది ఏంటిది? అంబికా దర్బార్ భక్తి కాదు, ప్రార్థన. దేవునికి, మనకి, మనకి దేవునికి ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని సమకూర్చేది ప్రార్థన. ఆ ప్రార్థనా జీవితాన్ని నేను వదులుకోను, వీళ్ళేం చేసుకుంటే చేసుకొని అని ఈ ప్రార్థనతో సంబంధం, దేవునితో సంబంధం కలుగు చేసే ఈ ప్రార్థనని విడిచిపెట్టాల. ఎందుకంటే ఆ ఇంటి ఆ ఆశీర్వాదం తాపి మేస్త్రి ఉండాలా, తాపి మేస్త్రి. ఈ ఆశీర్వాదం ఎట్టొచ్చిందంటే ఆయన అదే చెప్పాడు. ఎట్టొచ్చింది అయ్యా అంటే, అయ్యా నేను పనికెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, తాపి మేస్త్రి చెప్పిన మాట. ఆ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు, సర్ది పెట్టా, ఆయన చెప్పిన మాట. అత్తగారు ఆస్తి కాదు ఇది, నా కష్టార్జితం దేవుని ఆశీర్వాదం అంటూ ఎట్టొచ్చిందనంటే, నేను పనికెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, అక్కడ పనిచేసేటప్పుడు ప్రార్థన చేస్తా, ఇంటికి రాగానే కాలు కడుక్కొని మళ్ళా మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఏం ప్రార్థన? కుటుంబ ప్రార్థన. అందరం కలిసి టీవీలో సినిమాలు సీరియల్స్ చూడమా, అందరం కలిసి సాపేసుకొని మా ఇంట్లో మా అమ్మాయి, నేను, మా కొడుకు, నా భార్య. బైబిల్లో నుంచి ఒక వాక్యం నేను చదివితే నా కొడుకు ఒక వాక్యం, నా కూతురు ఒక వాక్యం, నా కొడుకు ఒక వాక్యం, నా భార్య ఒక వాక్యం. ఆ రోజు నేను ప్రార్థన చేస్తాను మా ఇంట్లో. మా ఇంట్లో ఎప్పుడూ ప్రార్థన ఉంటుంది బాబు అన్నాడు. మరి ఆ ప్రార్థన కలిగిన ఇంట్లో దేవుడు ఉంటాడు. అది దేవునితో సంబంధం కలిగిన ఇల్లు కనుక అక్కడికి సాతాను గారు రాడు. అందుకే దైవజనులు ఏసన్న గారు మాకు ఒక మాట చెప్పేవాడు, ఎంత తీగ రాగాలు తీసినా సాతాను గారు ఒక రోజు వచ్చాడంట ఒక పాస్టర్ గారికి, పాస్టర్ దగ్గరికి. పాస్టర్ గారు, సాతాను గారు వచ్చి అన్నాడంట పాస్టర్ గారితో, నీకంటే నేను బాగా పాడతాను అన్నాడంట సాతాను గారు. నిజమే, సాతాను గారికి మంచి సంగీత వాయిద్యాలు బాగా తెలుసు. పాస్టర్ గారికి సిగ్గైపోయింది. ఎంతే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడంట, బైబుల్ తెరవకుండా నేను వాక్యం చెప్పగలుగుతున్నాయ్ అన్నాడంట సాతాను గారు. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మళ్ళీ పాస్టర్ గారికి ఎదురయ్యాడు, నేను నీలాగా వాక్యం చెప్తాను అన్నాడంట సాతాను గారు. పాస్టర్ గారికి సిగ్గైపోయింది, ఈ సాతాను గారు ఏంటరా నన్ను తగులుకున్నాడు అనుకొని ఈ పాస్టర్ గారి వెంటనే మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. అప్పుడు ఈ సాతాను గారు పరారైపోయాడు. ఏం చేశాడు? ప్రార్థన. ఈ యజమాను, ఈ కుటుంబంలో ఉన్న తాపి మేస్త్రుడు కూడా ప్రార్థన చేయటం వలన ఆ కుటుంబంలో ఉన్న రోగాలు సాతాను గారు పోయాడు, కుటుంబం దీవించబడుతుంది. ఇప్పుడు అందుకే దానియేలు ప్రార్థనా పరుడు. ఈ ప్రార్థనా పరుడు ప్రార్థనే చేసుకుంటున్నాడు, దేనికి భయపడలా. తర్వాత రాజుగారికి చెప్పారు, రాజుగారు నీ దగ్గర ఉంటాడే దానియేలు, ఏ బాధ వచ్చినా నీకు చెప్పాలి కదా, నీకు చెప్పుకున్నదిగో ఎక్కడో ప్రార్థన చేస్తున్నాడు చూడు, చేతులెత్తి. నువ్వేం చెప్పావు, సింహాల గుహలో వేయాలన్నావా, ఇప్పుడు మరి దానియాలు ఎక్కడ వేస్తావు అన్నాడు. ఇప్పుడు దానియాలు అంటే రాజుగారికి ఇష్టమా, ఇష్టం కదా చెప్పండి. మరి ఆయనకి ఇష్టమైనప్పుడు దానియాలు సింహాల గుహలో వేయొచ్చా? ఈయన ప్రభుత్వపు నాయకుడు కనుక, రాజుగారు కనుక, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు తక్కువ. రాజుగారు దానియాలు ఏ విధమైన రక్షించగలుగుతాడు, తప్పించగలుగుతాడు. కానీ ఈ రాజుగారి ఉద్దేశం ఏంటంటే, దానియేలుని నేను తప్పిస్తే నా కులస్తులందరూ నాకు దూరం అయిపోతారు, వాళ్ళు నాకు దూరం అయిపోయారంటే నా ప్రభుత్వం పడిపోతుంది, నాకు ప్రభుత్వం పడిపోతుంది, కనుక దానియేలుని నా కులస్తులు చెప్పినట్లుగానే వారిని సింహాల గుహలో వేయాలి. ఈ దానియేలును పట్టించుకొని నేను రక్షిస్తే, ఈ దానియేలు అనామకుడు, మైనార్టీ లేనివాడు, మెజార్టీ వాడు, మైనార్టీ పీపుల్ కాదు ఇడు. ఈ దానియాలు మైనార్టీ పీపుల్, తక్కువవాడు కనుక ఈ మైనార్టీ వాడిని పట్టించుకోకూడదు, ఈ మెజార్టీ పీపుల్ని పట్టించుకోవాలని. దానియాలకి మెజార్టీ కాదని, అనామకుడు అని ఏ పలుకుబోలేదని దానియాలు సింహాల గుహలో వేసాడా. తర్వాత ఏం జరిగింది? సింహాలు ఏమయ్యాయి? నోళ్ళు పూయాయి, మూసాయి, గట్టిగా మూసాయి. పంజాతో దానియాలను కొడదామన్నా పంజాలు ఎగవటంలా, అతక్కపోయింది సింహము. అంతే, దేవుని పిల్లల జోలు పోతే అతక్కపోతారు, తారులో తొండ అతక్కపోయినట్టు అతక్కపోతారు, దేనికో దానికో అతక్కపోయి అవమాన పాలైపోతారు. ఇప్పుడు సింహాలు అతక్కపోయాయి. ఇప్పుడు ఈ దానియేలు, ఈ రాజుగారు ఉదయాన్నే దానియేలు దగ్గరికి వచ్చాడు. దానియేలు, నాయనా ఎట్టుండావు అంటొచ్చాడు. అప్పుడు దానియేలు ఎలాగున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన ఏం చేసింది? ప్రార్థన ద్వారా దేవుడే ఆయన పక్షాన్ని నిలిచి ఉన్నతమైన కార్యాలు చేశాడు. అందుకే నువ్వు ఈ రోజున వినండి, నిన్ను అందరూ మైనార్టీ వాడు అనొచ్చు, వీడు తక్కువ వాడు అనొచ్చు. మైనార్టీ అన్నా
ఈ మెజారిటీ కంటే మనకు బలమైన శక్తి, బలమైన మెజారిటీ అయిన దేవుని యొక్క శక్తి, దేవుని అండ, దేవుని బలం మనకు ఉంది ఇప్పుడు కొట్టు సప్పట్లో. హల్లెలూయా. అందుకనే ఏసయ్య దగ్గర కత్తులు కటారాలు ఉండవు. ఏసయ్యే ఒక ఆయుధం. ఏసయ్య పేరు చెప్తే చాలు దయ్యాలు గడగడలాడుతాయి, రోగాలు వదిలిపోతాయి, ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. అందుకే దానియేలును చూడటానికి రాజుగారు ఉదయాన్నే బయలుదేరి దానియేలు దగ్గరికి వచ్చి, నాయనా దానియేలో అన్నాడు. వెంటనే దానియేలు ఏమన్నాడు, రాజుగారు నా ఉసురు నీకు దగల, వాళ్ళ మాటలు నన్ను ఈ సింహాల గుహలో వేస్తావంటారా దుర్మార్గుడా అని అనలా. రాజుగారు చిరంజీవగునుగాక, రాజుగారు దీవించబడునుగాక, రాజుగారు ఆశీర్వదించబడునుగాక, ఈ సింహాలు నన్ను ఏం చేయలేదో, ఎవరిని మింగుదిన గర్జించ సింహంలాగా తిరుగుతున్నా ఈ సాతానుగాడు నన్ను ఏం చేయలేకపోయాడు, అపవాదికి సోటి ఇవ్వటానికి నాలో ఏమి లేదు, నాలో ప్రార్థన జీవితం ఉంది, అపవాది నన్ను ఏం చేయలేడు, రాజుగారు చిరంజీవగునుగాక అని రాజుగారిని దీవిస్తున్నాడు దానియేలు. అంటే ప్రార్థనా పరుడి నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి ఈ ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్న ఆ దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్న దానియేలునే చంపేస్తే ఇక ఆ దేశం ఎలా బాగుపడుతుంది? ఈ రోజున దేశాన్ని కోసం ప్రార్థన చేసే ఈ ప్రార్థనా వీరులైన క్రైస్తవుల మీదే రాళ్ళేస్తే ఈ దేశం ఎలా దీవించబడుతుంది? ఈ రాష్ట్రమైనా జిల్లా అయినా ఎలా ఆశీర్వదించబడుతుంది? అందుకే మన జీవితంలో ప్రార్థన కావాలి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. భగవంతుడైన యేసు, ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీలో పేదరికం ఉండకూడదు, మీలో ఏ సమస్యలు ఉండకూడదు, ఏ రోగం ఉండకూడదు. అన్ని విధాల దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాల్ని, మీ చదువుల్ని అన్ని మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు అనామకులుగా ఉండకూడదు, దేవుడే మీ పక్షాన ఉండి ఆయన మిమ్మల్ని మెజారిటీ ప్రజలుగా మార్చాలి, ఒక బలమైన గుంపుగా తీర్చిదిద్దాలి. యేసయ్య మీ పక్షాన నిలబడ్డాడు. ఎవరో అనుకోవచ్చు వీళ్ళు మైనార్టీ వాళ్ళరా, వీళ్ళకి దిక్కెవరున్నారు, వీళ్ళు తొక్కితే ఎవరికి ఏం చెప్పుకోగలుగుతారు అని అనుకున్నారు ఆ రోజున దానియేలు గురించి. కానీ దానియేలు పక్షాన ఈ ప్రజల కంటే, ఈ ప్రభుత్వం కంటే, మెజారిటీ కంటే ఒక ఉన్నతమైన దేవుని శక్తి, దేవుని బలం, దేవుని పలుకుబడి దానియేలుకు ఉంది. కారణం ప్రార్థన. ప్రార్థన ఆ రోజున అబ్రహాములో ఉన్న ప్రార్థన, ఈ రోజులో మీలో ఉండాలి ఆ ప్రార్థనా శక్తి, ఆ ప్రార్థనా జీవితం, ఆ ప్రార్థన ఆత్మ. అందరి చేతులపైకి ఎత్తి ప్రార్థన చేసుకుందాం. దేవుని భయాన్ని మనం నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. కనుక ఈ రాత్రి ఈ సమయంలో వాతావరణాన్ని అనుకూలపరిచి మనం ఏమి నేర్చుకుంటే ఆశీర్వదించబడతామో, ఏమి నేర్చుకుంటే దీవించబడతామో, ఏమి నేర్చుకుంటే మన పక్షాన ఏసయ్య నిలిచి ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్న ఆ సాతాను కబంధ హస్తాల నుంచి ఏమి నేర్చుకుంటే దేవుడు తప్పిస్తాడో. కొన్ని లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం విన్నాం. ఈ రోజున నువ్వు నేర్చుకోవాల్సిన కొన్ని అమూల్యమైన మాటలు మనం తెలుసుకున్నాం. ఇక నువ్వు నేర్చుకో. ఆ విధంగా నడు. యేసోబును హెచ్చించిన దేవుడు ఈ రాత్రి నిన్ను హెచ్చిస్తాడు. అబ్రహామును కాపాడిన దేవుడు, అబ్రహాం సంసారాన్ని దీవించిన దేవుడు, దానియేలును కాపాడిన యేసు నిన్ను కాపాడేటట్టు ప్రార్థన, ప్రార్థన నేర్చుకో. ఈరోజున నీ పిల్లలు పాడైపోతున్నారంటే కారణం ఏంటి? ఈరోజున నీ కుటుంబం పాడైపోతుందంటే కారణం ఏంటి? ప్రార్థన లేక. అందుకే నీ కుటుంబంలో నువ్వు చేయాల్సిన ప్రార్థన ఆత్మ, ఆ ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడ సాతానుగాడు ఉండడం.